సో చూడండి, ఫస్ట్ ఏంటంటే, సో నార్మల్గా మన మిషన్లో ఏ ఇమేజ్ ఉన్నాయి ఇక్కడ నాకు చూడండి, నాకు సర్వీసెస్ స్టాప్లో ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే సిస్టమ్, సో సిస్టమ్ సిటిఎల్ దెన్ ఎనేబుల్, సో సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డాకర్ అనివ్వండి. సో ఇదేమవుతుందంటే నీ సర్వీసెస్ ఉన్నాయి కదండి, సో మన డాకర్ సర్వీసెస్ నిన్న మనం ఏం చేసాము, సర్వీస్ స్టార్ట్, సర్వీస్ డాకర్ స్టార్ట్ అని ఇచ్చాం కదా, అదేంటంటే టెంపరీగా నీకు సర్వీసెస్ స్టార్ట్ అవుతాయండి. సో ఇన్ కేస్ నీ మిషన్ రీబూట్ అయింది అనుకోండి, సో మీ మిషన్ రీబూట్ అయితే దెన్ సర్వీసెస్ అన్ని మళ్ళీ మనం స్టార్ట్ చేసుకోవాలండి, మాన్యువల్గా స్టార్ట్ చేసుకోవాలండి. సో ఎనేబుల్ అనేది ఏంటంటే నీకు బూట్ లెవెల్లో, అంటే బూటింగ్ ప్రాసెస్లో స్టోర్ అవుతుందండి, జస్ట్ నీ సర్వర్ ఎప్పుడైతే బూట్ అవుతుందో ఆటోమేటిక్గా నీ డాకర్ సర్వీసెస్ అన్ని స్టార్ట్ అయిపోతాయండి. ఓకే, సిస్టమ్ సిటిఎల్ ఎనేబుల్ డాకర్ అనివ్వండి. సో ఇంకా మీరు డాకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేయండి, సారీ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా, సో సర్వీస్ ఎనేబుల్ చేసాము, సో సర్వీస్ డాకర్ స్టార్ట్ అనివ్వండి. సో ఎనేబుల్ చేసి స్టార్ట్ చేసేస్తే నెనఫండి, ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు హిట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ టుమారో మనం ఎప్పుడైతే సర్వర్ స్టార్ట్ చేసాం మళ్ళీ సర్వీసెస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదండి, సో ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి నీ మిషన్ బూట్ అయినప్పుడు. సో డాకర్ ఇమేజెస్, సో ఏంటంటే ఇమేజ్ అనేది ప్రీ రిటర్న్ కమాండ్స్, సో ఇమేజ్ అనేది ఏంటంటే ప్రీ రిటర్న్ కమాండ్స్ అండి. ఆల్రెడీ ఏంటంటే మన డోకర్ ఎక్కడ డోకర్ హబ్లో, సో డోకర్ హబ్ రిపాజిట్లో ఆల్రెడీ సమ్ డోకర్ కమ్యూనిటీ వాడు సమ్ ఇమేజెస్ అన్ని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తుంటారండి. సో అదేవిధంగా ఏంటంటే మనం కూడా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ చేసుకొని దెన్ డోకర్ హబ్లోకి పుష్ చేసుకోవచ్చు అండి. సో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు సెంటోస్ అనే నేమ్తో ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేసావు అనుకోండి, సో ఆ నేమ్కి మ్యాచ్ అయిన ఇమేజెస్ అన్ని నీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాయండి, మీరు డోకర్ సెర్చ్ దెన్ ఆ ఇమేజ్ నేమ్ హిట్ చేసినప్పుడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఉబుంటుకు సంబంధించిన ఇమేజ్ కావాలి, సో డోకర్ సెర్చ్ ఉబుంటు అని ఇచ్చారనుకోండి, సో ఉబుంటు అని ఇచ్చారంటే ఉబుంటుకు సంబంధించిన ఇమేజెస్ అన్ని నీకు ఇక్కడ లిస్ట్ చేస్తాయండి. బట్ అన్ని ఇవేనా అంటే కాదండి, సో అన్ని ఇమేజ్ ఇవేనంటే కాదు. సో ఏంటంటే ఈ రేటింగ్ బట్టి, సో కొన్ని ఇమేజెస్ మాత్రం డిస్ప్లే చేసాయండి పబ్లిక్, ఇవన్నీ ఇవన్నీ పబ్లిక్ ఇమేజ్ అండి. ఇంకా లాట్ ఆఫ్ ప్రైవేట్ రిపాజిటరీస్ ఉంటాయి, ప్రైవేట్ రిపాజిటరీకి ఏంటంటే మనకు రీడ్ యాక్సెస్ ఉన్నదండి ప్రైవేట్ కాబట్టి, సెక్యూరిటీ కాబట్టి. సో ఇంకా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయండి. కావాలంటే ఇక్కడ మీరు ఒక్కసారి ఓపెన్ చేయండి, డోకర్ హబ్ అనేది ఓపెన్ చేయండి ఇక్కడ, సో డోకర్ హబ్ .com ఇవ్వండి. సో అదేవిధంగా డోకర్ స్టోర్ .com ఇవ్వండి, డోకర్ స్టోర్ చెప్తాను, డోకర్ హబ్ కి డోకర్ స్టోర్ కి డిఫరెన్స్ ఏంటి. సో ఐ థింక్ ఇది నా కంటైనర్, నో నీడ్, జస్ట్ లాగౌట్ అయిపోండి. సో ఇది నా అకౌంట్, ఇది డోకర్ హబ్ అండి, ఇది డోకర్ స్టోర్ అండి. సో ఏంటి డిఫరెన్స్ ఏంటి, డోకర్ హబ్ కి డోకర్ స్టోర్ కి ఏదైనా డిఫరెన్స్ ఉందా అంటే, డోకర్ హబ్ లో ఏంటంటే ఇప్పుడు చూడండి ఇక్కడ సెర్చ్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు గిట్ హబ్ లోకి వెళ్ళి ఎనీథింగ్ ఏదైనా డేటాను స్టోర్ చేసి మళ్ళీ సెర్చ్ చేసుకోవచ్చు కదా. అదేవిధంగా ఇక్కడ చూడండి, నేను సెంటోస్ అని చెప్పి హిట్ చేశాను అనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ నేమ్ సెంటోస్ ఇచ్చానండి, సో సెంటోస్ ఇస్తే ఎన్ని రిపాజిటరీస్ అవైలబుల్ అని ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సో 28584, సో ఇన్ని రిపాజిటరీస్ అవైలబుల్ ఉన్నాయండి. సో సెంటోస్ అనే నేమ్తో, సెంటోస్ అనే నేమ్కి మ్యాచ్ అయిన రిపాజిటరీస్ ఎన్ని ఉన్నాయంటే 28584 రిపాజిటరీస్ ఉన్నాయండి, ఆల్ పబ్లిక్ రిపాజిటరీస్. సో దీంతో ఏంటంటే ఇది మాత్రం అఫీషియల్ అండి, సో డోకర్ కమ్యూనిటీ వర్డ్ క్రియేట్ చేసిన ఇమేజ్ అండి ఇది. సో ఇక్కడ చూడండి రేటింగ్ స్టార్స్ చూడండి 4.0K స్టార్స్, అండ్ పుల్స్ చూడండి 10+ మిలియన్ పుల్స్ అండి. సో ఇవన్నీ వచ్చేసి ఏంటంటే సమ్ ఎక్స్ యూజర్స్ అండి, సో ఇది పబ్లిక్, సమ్ ఎక్స్ యూజర్స్ క్రియేట్ చేసి దెన్ సెంట్రలైజ్ రిపాజిటరీలోకి అప్లోడ్ చేసిన సెంటోస్ బేస్ ఇమేజ్ అండి ఇది. ఇది మాత్రం డోకర్ కమ్యూనిటీ వర్డ్ అప్లోడ్ చేసిందండి. సో అదేవిధంగా మీరు డోకర్ స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు సెంటోస్ అని చెప్పి హిట్ చేయండి, ఓన్లీ అఫీషియల్ ఇమేజ్ మాత్రం డిస్ప్లే వస్తుందండి. సో అదర్ దాన్ అఫీషియల్ ఇమేజ్ ఇంకేం డిస్ప్లే చేయదండి బై డోకర్. సో మీకు డోకర్ కమ్యూనిటీ వర్డ్ అప్లోడ్ చేసినట్టు కదా, ఓన్లీ ఆ ఇమేజ్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే వస్తుందండి డోకర్ స్టోర్లో. సో డోకర్ స్టోర్లోకి వెళ్ళి మీరు ఎనీథింగ్ ఇమేజ్ని సెర్చ్ చేశారంటే డోకర్ కమ్యూనిటీ వర్డ్ ఏదైతే అప్లోడ్ చేస్తుంటాడో ఆ ఇమేజ్ మాత్రమే ఇక్కడ నీకు డిస్ప్లే వస్తుంది. బట్ నీకు డోకర్ హబ్లో ఏంటంటే మనం కూడా క్రియేట్ చేసిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఆ సెంటోస్ ఇమేజ్కి నేమ్కి మ్యాచ్ అయిన ఇమేజ్ని ఏదైనా మీరు సెంట్రలైజ్ రిపాజిటరీకి పబ్లిక్లో పుష్ చేసి ఉంటే ఆ ఇమేజ్ ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. సో ఇంకా మీరు నెక్స్ట్ 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 వెళ్తా ఉంటే ఇక్కడ ఎక్కడ దగ్గర ఒక దగ్గర డిస్ప్లే వస్తుందండి, లేదా పర్ఫెక్ట్గా నీకు ఆ ఇమేజ్ నేమ్ తెలుసు అనుకోండి, సో ఆ ఇమేజ్ నేమ్ తెలిస్తే ఇక్కడ నీకు డిస్ప్లే వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ, సో ఐ థింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సంథింగ్ ఏదో బ్యాష్ 20 సంథింగ్ ఏదో ఇస్తాను చూద్దాం. సో నథింగ్ ఏం లేదు. సో ఐ థింక్ నేను కొన్ని ఇమేజ్ క్రియేట్ చేశాను, నేను చూపిస్తానండి. సో మన ఇమేజ్ ఎలా వస్తాయి సంథింగ్ ఇవన్నీ నేను చూపిస్తానండి. సో డెవోప్స్ 2018,
సో ఇక్కడ చూడండి డెవోప్స్ 2018. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసినట్టు అండి. సో ఇవన్నీ నేను క్రియేట్ చేసిన ఇమేజ్ అండి. సో డెవోప్స్ 2018 బ్యాచ్ 22. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేసాం, దెన్ బ్యాచ్ 15 ఒకటి, ఇవన్నీ ఇప్పుడెప్పుడు కొన్ని క్రియేట్ చేసిన ఇమేజ్ అండి ఇవన్నీ. సో బ్యాచ్ 9 ఒకటి. సో ఇక్కడ చూడండి రిపో 1 అని ఒకటి, సెంటోస్ అని ఒకటి. సో ఇది కూడా మనకు చూపించింటుందండి. సో ఇప్పుడు చూడండి ఈ డెవోప్స్ 2018 సెంటోస్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డాకర్ పుల్ డెవోప్స్ 2018 సెంటోస్. సో నా ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే డెవోప్స్ 2018 అని. సో ఇప్పుడు మీరు ఎనీథింగ్ అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటోస్ అని ఇక్కడ హిట్ చేశాను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సమ్ ఎక్స్ యూజర్ ఏదో క్రియేట్ చేశారండి ఇక్కడ. సో సమ్ ఎక్స్ యూజర్ ఎన్సబుల్ సెంటోస్, సారీ ఎన్సబుల్ సెంటోస్ 7 ఎన్సబుల్ అనేది ఇక్కడ ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు కదా. జస్ట్ ఇక్కడ డీటెయిల్స్ అనేది మీకు క్లిక్ చేయండి. సో డీటెయిల్స్ అనేది మీకు క్లిక్ చేస్తే ఇక్కడ నీకు కమాండ్ చూపిస్తాడండి. సో ఏ కమాండ్ హిట్ చేసి నువ్వు ఆ ఇమేజ్ నీ లోకల్ మెషిన్ లెక్ పుల్ చేసుకోవచ్చు. సో ఓనర్ ఎవరు, సో ఓనర్ ఎవరు అంటే ఎన్సబుల్ యూజర్ అండి, సారీ ఎన్సబుల్ లోడ్ అండి. ఓకే, సో ఎన్సబుల్ లోడ్ ఇమేజ్ క్రియేట్ చేసి సెంట్రలైజ్డ్ రిపాజిటరీ పుష్ చేశాడు. సో అసలు ఏంటి సెంటోస్ ఏంటి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అండి. సో ఏముంది ఆ సెంటోస్ లో ఏముంది ఆ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ మెన్షన్ చేశాడండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా ఇమేజ్ పుష్ చేసినా కానీ మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, డోకర్ హబ్ అంటే బై డిఫాల్ట్ పబ్లిక్ యూజర్ కి మొత్తం డిస్ప్లే వస్తే, ఇక్కడ ఓన్లీ కమ్యూనిటీ డోకర్ స్టోర్ లో ఏంటంటే ఓన్లీ కమ్యూనిటీ వర్డ్ అప్లోడ్ చేసిన మాత్రం ఇక్కడ డిస్ప్లే వస్తుంది అండి, బై డిఫాల్ట్ డోకర్ కమ్యూనిటీ వర్డ్. ఓకే, సో ఇప్పుడు సారీ, సో ఇమేజ్ డౌన్లోడ్ చేసాం. సో ఇమేజ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు డోకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేసి స్టార్ట్ చేస్తారండి. సో డోకర్ రన్, సో డోకర్ రన్ హైఫన్ ఐటీ, డోకర్ రన్ హైఫన్ ఐటీ సెంటోస్ అనే విధంగానే జస్ట్ నీకు ఇమేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇమేజ్ స్టార్ట్ అయ్యి ఇమేజ్ లెక్ ఎంటర్ అయిపోతున్నారండి. సో ఇమేజ్ లెక్ ఎంటర్ అయిపోతున్నారు. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను, నా సెంటోస్ అనే సర్వర్ లో ఉన్నానండి. సో సెంటోస్ అనే సర్వర్ లో ఉన్నాను, కావాలంటే చెక్ చేసుకోండి హోస్ట్ నేమ్ హైఫన్ ఐ క్యాపిటల్ ఐ కమాండ్ హిట్ చేయండి. ఈ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ చూడండి 172.17.0.2. బై డిఫాల్ట్గా నీకు డోకర్ యొక్క ఐపీ అడ్రస్ రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 172 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో 172.17.0. నుంచి స్టార్ట్ అవుతుందండి. సో మీకు ఎలా తెలుస్తుంది అంటే కావాలంటే ఇక్కడ మీరు ఈ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయిపోయి చెప్తానండి. సో ఇక్కడ ఐఎఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ హిట్ చేయండి. మన మెయిన్ సర్వర్ లెక్ వచ్చేసి హోస్ట్ ఆపరేటింగ్ సర్వర్ లెక్ వచ్చేసి ఐఎఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మీకు డాకర్ 0 అనే ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తుందండి. సో మన ఈఎన్ఎస్ 333 ఉంది కదా, సో ఈఎన్ఎస్ 333 కన్నా పైన డాకర్ 0 అని డిస్ప్లే వస్తుంది. సో ఈ డాకర్ 0లో చూడండి, సో మన ఐపీ అడ్రస్ 172.17.0.1 అని డిస్ప్లే వస్తుంది. నెట్ మాస్క్ ఇవన్నీ బోర్డ్కాస్ట్ ఇవన్నీ ఐపీ అడ్రస్ రేంజ్ నీకు ఇక్కడ డిస్ప్లే వస్తుంది. అంటే ఏదైనా నువ్వు కంటైనర్ స్టార్ట్ చేస్తావు అనుకోండి, సో ఆ కంటైనర్ స్టార్ట్ చేస్తే ఆ కంటైనర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటంటే 172.17.0.1.2.3.4.5 ఇలా స్టార్ట్ అవుతుందండి. సో నాకు ఒక కంటైనర్ కూడా అప్ అండ్ రన్నింగ్ లేదు. దెన్ ఇవన్నీ నేను మనం స్టార్ట్ చేసిన కంటైనర్స్ లివ్ ఇట్. సో ఇప్పుడు మీకు డోకర్ రన్ ఐఫన్ ఐటీడీకి డోకర్ రన్ ఐఫన్ ఐటీ, సో ఐఫన్ ఐటీడీ ఐఫన్ ఐటీకి డిఫరెన్స్ తెలుసు అండి. నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి డోకర్ రన్ హైఫన్ ఐటీడీ దెన్ సెంటోస్. సో ఒక న్యూ సర్వర్ ని క్రియేట్ చేస్తాను అనుకోండి, సో డోకర్ రన్ ఎఫ్ఎన్ ఐటీడీ సెంటోస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఒక న్యూ సర్వర్ నాకు క్రియేట్ అయిపోయిందండి. సో సెంటోస్ అనే ఒక కంటైనర్ క్రియేట్ అయిపోయింది. సో ఆ కంటైనర్ యొక్క ఐడి ఇదండి. సో కంటైనర్ లోపలికి మనం ఎంటర్ అవ్వలేదు కదా, సో ఇప్పుడు కంటైనర్ లోపలికి ఎలా ఎంటర్ అవ్వాలి. సో మీకు నేను ఒక కమాండ్ చెప్పానండి, సో డోకర్ అటాచ్ అనే ఒక కమాండ్ చెప్పాను. సో డోకర్ అటాచ్ దెన్ ఈ కంటైనర్ ఐడి. సో ఆ కంటైనర్ ఐడి హిట్ చేస్తే ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతానండి, బాగానే ఉంది. సో కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారు కదా, దెన్ కంట్రోల్ పీక్యూ. సో కంట్రోల్ పీక్యూ ఇస్తే ఆ కంటైనర్ నుంచి బయటకు వచ్చారండి. సో ఇంకేదైనా అదర్ వే ఉందా అంటే డోకర్ అటాచ్ కమాండ్ కాకుండా ఇంకేదైనా అదర్ వే ఉందా అంటే, సో ఈఎక్సిసి అనే కమాండ్ యూజ్ చేసి కూడా మనం ఎంటర్ అవచ్చండి. సో నిన్న చెప్పిన కమాండ్స్ అయినా అవన్నీ ఈ రోజు చెప్పే కమాండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో డోకర్ ఈఎక్స్ఈసి, సో డోకర్ ఈఎక్స్ఈసి దెన్ హైఫన్ ఐటీ. సో డోకర్ ఈఎక్స్ఈసి హైఫన్ ఐటీ దెన్ నీ కంటైనర్ ఐడి అండి. సో కంటైనర్ ఐడి దెన్ బై డిఫాల్ట్ పాత్ ఏంటంటే బిన్ బ్యాష్ అండి. సో బై డిఫాల్ట్ పాత్ ఏంటంటే బిన్ బ్యాష్ అండి. సో ఈ కమాండ్ హిట్ చేసినా నువ్వు కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతావు. చూడండి ఇక్కడ డోకర్ ఈఎక్స్ఈసి ఐఫన్ ఐటీ దెన్ నీ కంటైనర్ ఐడి బై డిఫాల్ట్ పాత్ బిన్ బ్యాష్. సో ఈ కమాండ్ హిట్ చేసినా చూడండి నేను కంటైనర్ లోపలికి ఎంటర్ అయిపోయాను. సో 193.6.8.f అనే కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యా చూడండి ఇక్కడ చూడండి.
సో కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యానా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలండి. సో ఇప్పుడు నుంచి ఎగ్జిట్ అవ్వాలని చూడండి, ఇక్కడ ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. సో ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేశానా. సో ఇప్పుడు నార్మల్ గా మనం ఏదైనా ఒక కంటైనర్ ని డోకర్ పిఎస్ అనే కమాండ్ సారీ డోకర్ రన్ ఐఫన్ ఐటీ కమాండ్ యూజ్ చేసి, లేదా డోకర్ రన్ ఐఫన్ ఐటీడి కమాండ్ యూజ్ చేసి కంటైనర్ స్టాల్ చేసి అటాచ్ కమాండ్ యూజ్ చేసి ఎంటర్ అవుతున్నాము, లేదా నార్మల్ గా ఎంటర్ అయిపోయామండి మనం. సో ఇక్కడ ఇది ఒకసారి ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, మీరేం చేశారు నిన్న డోకర్ రన్ ఐఫన్ ఐటీడి అనే కమాండ్ యూజ్ చేసి ఎంటర్ అయ్యారు. డైరెక్ట్ మీరు ఏంటి సెంట్ ఓఎస్ అనే సర్వర్ లకి ఎంటర్ అయిపోయారు. దెన్ ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే, సో ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ కంటైనర్ స్టాప్ అయిపోతుందండి. సో ఇది మీకు తెలుసు అండి, వదిలేసేయండి. దెన్ తర్వాత మీరు ఏం చేస్తారు, డోకర్ రన్ హైఫన్ ఐటీడి సెంట్ ఓఎస్ అంటే డిటాచ్డ్ మోడ్ లో ఒక సర్వర్ రన్ చేశారు, ఒక కంటైనర్ స్టార్ట్ చేశారు. దెన్ అంటే ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వు నువ్వు. సో అగైన్ నువ్వు ఏంటంటే ఒక కమాండ్ హిట్ చేస్తేనే కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతావు. సో ఇప్పుడు నువ్వు డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ కంటైనర్ యొక్క ఐడి, దెన్ తన యొక్క స్టేటస్ అంతా డిస్ప్లే వస్తుంది. దెన్ మాన్యువల్ గా నువ్వు ఏం చేసావు, డోకర్ అటాచ్ దెన్ ఆ కంటైనర్ యొక్క ఐడి హిట్ చేస్తే ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతున్నావు అండి. ఓకే, బాగానే ఉంది. సో అగైన్ నువ్వు ఏం చేసావు, ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేసావు. సో ఇక్కడ ఎగ్జిట్ హిట్ చేసినా, ఇక్కడ ఎగ్జిట్ హిట్ చేసినా సేమ్ థింగ్ సేమే అండి. సో కంటైనర్ స్టాప్ అయిపోతుంది, నీకు బ్యాక్గ్రౌండ్ లో కంటైనర్ స్టాప్ అవుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ నువ్వేం చేసావు అంటే మళ్ళీ న్యూ కంటైనర్ రన్ చేసావండి. సో డోకర్ రన్ హైఫన్ ఐటీ సెంట్ ఓఎస్, లేదా నువ్వు హైఫన్ డి పాస్ చేసి రన్ చేసావంటే అగైన్ డోకర్ అటాచ్ కమాండ్ యూజ్ చేసి ఎంటర్ చేయండి. సో డోకర్ అటాచ్ దెన్ నీ కంటైనర్ ఐడి హిట్ చేసావంటే దెన్ ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతావు. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సేమ్ అగైన్ ఈ కమాండ్స్ రిపీట్ చేయండి. సో ఇప్పుడు ఎగ్జిట్ ప్లేస్ లో మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పీక్యూ ఇవ్వండి. సో కంట్రోల్ ప్రెస్ చేసి పీక్యూ ప్రెస్ చేయండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే జస్ట్ మీరు కంటైనర్ లోంచి బయటకి ఎగ్జిట్ అయిపోతారండి, బట్ నీకు కంటైనర్ అనేది స్టాప్ కాదండి. సో మీరు డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు స్టిల్ కంటైనర్ అనేది బ్యాక్గ్రౌండ్ లో ఓపెన్ రన్నింగ్ లో ఉంటుంది అండి. ఓకే, సో ఇది మనం నిన్నంతవరకు మనం డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, డోకర్ పిఎస్ అనే కమాండ్ ఏంటి, జస్ట్ నీ కంటైనర్స్ ఎన్ని ఓపెన్ రన్నింగ్ లో ఉన్నాయి, కరెంట్ యాక్టివ్ స్టేటస్ లో ఎన్ని ఉన్నాయి చూపడానికి డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తాం. డోకర్ పిఎస్ ఐఫన్ ఏ ఏంటంటే నీ కంటైనర్స్ మొత్తం అండి. సో ఇది రన్నింగ్ కంటైనర్స్ కావచ్చు, లేదా స్టాప్డ్ కంటైనర్స్ కావచ్చు, మొత్తం నీకు ఇక్కడ డిస్ప్లే వస్తాయి డోకర్ పిఎస్ ఐఫన్ ఏ అనే కమాండ్ హిట్ చేస్తే. ఓకే, లీవ్ ఇట్. సో ఇంతవరకు మనం నేను డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు వచ్చిన కమాండ్ ఏంటంటే, సో డోకర్ నార్మల్ గా మనం ఏం చేసాం, డోకర్ రన్ హైఫన్ ఐటీడి దెన్ నువ్వు ఏదో ఒక సెంటోస్ అనే కంటైనర్ లాంచ్ చేసావు అనుకోండి. సో సెంటోస్ అనే కంటైనర్ లాంచ్ చేసావు. సో సెంటోస్ కంటైనర్ లాంచ్ చేసిన తర్వాత నువ్వు నార్మల్ గా ఎలా ఎంటర్ అవ్వాలి, దాంతోకి డోకర్ అటాచ్ అనే కమాండ్ యూజ్ ఎంటర్ అయ్యావు. డోకర్ అటాచ్ నీ కంటైనర్ ఐడి, సో కంటైనర్ యూజ్ చేసి ఎంటర్ అయ్యావండి. బట్ నేను ఎప్పుడైతే ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ కంటైనర్ స్టాప్ అయిపోతుందండి. సో ఆ కంటైనర్ స్టాప్ అయిపోతుంది. బట్ ఇప్పుడు మీరు డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేయండి, ఎగ్జిట్ అయిన తర్వాత నీ కంటైనర్ స్టాప్ లో ఉంటుందండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ కంటైనర్ ని, సో డోకర్ రన్ హైఫన్ ఐటీడి, సో డోకర్ రన్ హైఫన్ ఐటీడి అగైన్ మీరు సెంటోస్ అనే కమాండ్ హిట్ చేయండి. అగైన్ నీకేంటి న్యూ కంటైనర్ స్టార్ట్ అవుతుంది. సో న్యూ కంటైనర్ స్టార్ట్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు అంటే ఆ డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తావు కదా, నీ కంటైనర్ ఐడి ఇదంతా డిస్ప్లే వస్తుంది కదా. సో తర్వాత ఏం చేస్తావు అంటే డోకర్ ఈఎక్స్ఈసి అనే కమాండ్ ఇచ్చి, సో ఎగ్జిక్యూషన్ మోడ్ లోకి వెళ్తున్నారండి. డోకర్ ఈఎక్స్ఈసి ఎగ్జిక్యూషన్ మోడ్ అండి. డోకర్ ఈఎక్స్ఈసి హైఫన్ ఐటీ ఐటీఆర్టీఐ ఎనీథింగ్ ఎలా ఇచ్చిన ప్రాబ్లం లేదండి, ఐటీఆర్టీఐ ఎలా ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో డోకర్ ఈఎక్స్ఈసి హైఫన్ ఐటీ దెన్ నీ కంటైనర్ యొక్క ఐడి అండి. సో ఇక్కడ మీరు డోకర్ పిఎస్ ఇస్తే కంటైనర్ ఐడి డిస్ప్లే వస్తుంది కదా, కంటైనర్ ఐడి దెన్ బై డిఫాల్ట్ పాత్ ఇక్కడ డిఫైన్ చేయాలండి. సో బిన్ బ్యాష్ అని చెప్పి డిఫైన్ చేయండి. సో బిన్ బ్యాష్ అని డిఫైన్ చేశారంటే కంటైనర్ లోపలికి ఎంటర్ అయిపోతారండి. సో కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతారు, మీకు కావాల్సిన టాస్క్ అన్ని కంప్లీట్ చేయండి. సో మీకు కావాల్సిన టాస్క్ మీరు ప్యాకేజ్ కావచ్చు, మీరు కంటైనర్స్ లో ఏదైనా ఎనీథింగ్ ఏది కావాలంటే అది కంప్లీట్ చేయండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేయగానే ఇప్పుడు మీరు డోకర్ పిఎస్ అనే స్టేటస్ చెక్ చేయండి, బట్ నీకు స్టిల్ కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉంటుంది. సో ఎగ్జిట్ కమాండ్ హిట్ చేసినా నీకు స్టిల్ కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉంటుంది. సో సేమ్ థింగ్ అండి, ఇక్కడ నేను చెప్పింది అంతమించి ఇంకేం లేదండి. చూడండి ఇక్కడ, సో డోకర్ పిఎస్ ఏదో ఒక ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, జస్ట్ వదిలేసేయండి. సో ఆ కంటైనర్ వదిలేసేయండి చెప్తాను. సో లేదా ఆ కంటైనర్ కూడా స్టాప్ చేద్దామండి. సో డోకర్ పిఎస్, సో ఈ స్టాప్ ఈ కమాండ్స్ నేను చెప్తానండి, వన్ సెకండ్. డోకర్ స్టాప్, సో మాన్యువల్ గా నేను స్టాప్ చేసేసాను ఎవ్రీథింగ్.
సో నథింగ్, ఇక్కడ చూడండి డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నథింగ్, ఎటువంటి కంటైనర్స్ లేవండి నా మిషన్లో ఇప్పుడు. సో నేనేం చేస్తాను అంటే నార్మల్గా డోకర్ రన్ హైఫన్ ఐటీ, సో ఏదో సెంటోస్ లాంచ్ చేశాను. సో ఇప్పుడు నేను సెంటోస్ అనే సర్వర్లోకి ఎంటర్ అయ్యాను, జస్ట్ ఏదో మీకు కావాల్సిన వర్క్ అంతా కంప్లీట్ చేయండి, ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేశాను. సో ఇప్పుడు మీరు డోకర్ పిఎస్ ఇవ్వండి, నీకు కంటైనర్స్ ఏం లేవండి ఎందుకంటే స్టాప్ అయిపోయింది. సో ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేయగానే ఈ సర్వర్ కూడా స్టాప్ అయిపోయిందండి. సో అగైన్ నేనేం చేస్తాను అంటే డోకర్ రన్ హైఫన్ ఐటిడి, సో డిటాచ్డ్ మోడ్లో రన్ చేస్తున్నాను, సో సెంటోఎస్. ఓకే, ఇప్పుడు మీరు హైఫన్ డి పాస్ చేసినప్పుడు ఏంటి, నీకు కంటైనర్ లాంచ్ అయింది బట్ కంటైనర్ ఎంటర్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మీరు చెక్ చేయండి, డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేయండి, బ్యాక్గ్రౌండ్లో నీకు ఒక కంటైనర్ సెంటోఎస్ 8 సెకండ్స్ అగో ఈ కమాండ్ హిట్ చేసినప్పుడు నీకు ఒక కంటైనర్ క్రియేట్ అయింది కదా, FC33 అనేది. సో FC33 అనే కంటైనర్ రన్ అవుతుందండి. ఈ కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఏం చేసావు, డోకర్ అటాచ్, దెన్ ఆ కంటైనర్ యొక్క ఐడి హిట్ చేయగానే ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అయిపోతుందండి. సో కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యావు. సో అగైన్ నువ్వు ఇక్కడ ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేసినా నీకు సేమ్ థింగ్ అండి, సో కంటైనర్ స్టాప్ అయిపోద్ది, సో నథింగ్. సో చూడండి అగైన్ నేను కంటైనర్ స్టార్ట్ చేస్తాను, ఒక న్యూ కంటైనర్ డోకర్ రన్ హైఫన్ ఐటీడి దెన్ ఎనీథింగ్, సో సెంటోఎస్. సో కంటైనర్ లాంచ్ చేస్తానండి. సో ఇప్పుడు మీరు డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేయండి, కంటైనర్ ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు 4 సెకండ్స్ అగో. సో ఇప్పుడు దీని లోపలికి ఎంటర్ అవ్వాలంటే సేమ్ థింగ్ అండి, సో డోకర్ అటాచ్ కమాండ్ ఇచ్చేయండి, డోకర్ అటాచ్ నీ కంటైనర్ ఐడి, సో ఎంటర్ అయిపోయావు. సో ఇక్కడ నీకు కావాల్సిన టాస్క్ అన్ని కంప్లీట్ చేయండి. ఇప్పుడు కంట్రోల్ పీక్యూ ప్రెస్ చేయండి. ఓకే, జస్ట్ కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయ్యారండి, డోకర్ పిఎస్ ఇవ్వండి, నీకు స్టిల్ కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉందండి. సో కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారు, కంటైనర్ నుంచి ఎగ్జిట్ అయ్యారు, బట్ నీకు స్టిల్ కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఓకే, బాగానే ఉంది, వదిలేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నీకు ఇంకో కంటైనర్ లాంచ్ చేస్తావు అనుకోండి, సో డోకర్ రన్ హైఫన్ ఐటిడి దెన్ మీరు ఇంకొక న్యూ కంటైనర్ లాంచ్ చేస్తారనుకోండి. సో ఇది న్యూ కంటైనర్ అండి. సో ఇప్పుడు ఏంటంటే నీకు 2 కంటైనర్స్ అప్ అండ్ రన్నింగ్లో ఉంటాయండి. ఎందుకు, సో ఒక కంటైనర్ ఇది ప్రీవియస్గా మనం రన్ చేస్తుందండి వదిలేసేది. సో ఇప్పుడు మీరు ఇది కంటైనర్ రన్ చేశారు. సో ఇక్కడ చూడండి నేను ఏం చేస్తాను అంటే డోకర్ ఈఎక్సిసి కమాండ్ యూజ్ చేసి ఎంటర్ అవుతున్నాను, డోకర్ ఈఎక్సిసి హైఫన్ ఐటి, సో డోకర్ ఈఎక్సిసి హైఫన్ ఐటి దెన్ నెక్స్ట్ ఏంటి కంటైనర్ ఐడి. సో కంటైనర్ ఐడి బై డిఫాల్ట్ పాత్ ఇక్కడ డిఫైన్ చేయాలండి కంపల్సరీ, మీరు పాత్ ఇవ్వలేదంటే నీకు కమాండ్ ఫెయిల్ అయిపోతుందండి. సో బిన్ బ్యాష్, సో బిన్ బ్యాష్ అని బై డిఫాల్ట్ పాత్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమయ్యారు మీరు ఈ కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఓకే డన్, కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఓకే నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూడండి ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేసేస్తున్నాను. సో ఎగ్జిట్, సో ఎగ్జిట్ ఇచ్చేస్తానండి. సో ఇప్పుడు మీరు డోకర్ పిఎస్ ఇవ్వండి, సో ఎవరైనా అవుట్పుట్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తారండి, సో ఇద్దరు ఒకటే రెండో. సో ఎన్ని కంటైనర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే వస్తాయి డోకర్ పిఎస్ అని ఇస్తే, సో 2 కంటైనర్స్ డిస్ప్లే వస్తాయండి చూడండి ఇక్కడ. సో 2 కంటైనర్స్ స్టిల్ ఏంటి స్టేటస్ ఏంటి అప్ స్టేటస్తో డిస్ప్లే వస్తాయండి. సో ఈఎక్సిసి ఎగ్జిక్యూషన్ మోడ్తో నువ్వు ఎంటర్ అయితే జస్ట్ ఎగ్జిట్ అనే నార్మల్ కమాండ్ అండి. సో లైనక్స్లో ఎగ్జిట్ అనే నార్మల్ కమాండ్ జస్ట్ ఆ యూజర్ నుంచి ఎగ్జిట్ అవడం అండి, బట్ నీ కంటైనర్ స్టాప్ అవ్వమని కాదండి. సో ఈఎక్సిసి అనే కమాండ్తో నువ్వు ఎంటర్ అయితే ఎగ్జిట్ అనే కమాండ్ హిట్ చేసినా నీకు బ్యాక్గ్రౌండ్లో స్టిల్ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంటుంది, నీకు కంటైనర్ అనే స్టాప్ కాదండి. సో క్లియరా అండి మీరు అడిగిన డౌట్? సో ఐ థింక్ మీరు నేమ్ సెట్ చేయలేదు, వెయిటింగ్ ఫర్ నేమ్ అని పెట్టున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మీరు డోకర్ రన్ హైఫన్ ఐటీ లేదా హైఫన్ ఐటీడి కమాండ్ హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఒక ఐఎస్ఓ ఫైల్ ఉందనుకోండి, సో ఐఎస్ఓ ఫైల్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో సేమ్ థింగ్ అండి, మీరు ఎప్పుడైతే డోకర్ రన్ హైఫన్ ఐటీడి కమాండ్ హిట్ చేస్తున్నారో, సో ఈ కమాండ్ హిట్ చేస్తున్నారో ఒక న్యూ సర్వర్ క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను ఒక కంటైనర్, ఇప్పుడు నేను ఒక సర్వర్ లాంచ్ చేశాను అనుకోండి, సో ఒక సర్వర్ లాంచ్ చేశాను, ఇప్పుడు నాకేంటి 3 సర్వర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి అగైన్ మళ్ళీ సేమ్ కమాండ్ హిట్ చేయండి, సో ఇంకొక సర్వర్ లాంచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూడండి డోకర్ పిఎస్ ఇవ్వండి, 4 సర్వర్స్. సో మీరు ఎప్పుడైతే డోకర్ రన్ హైఫన్ ఐటీడి దాన్ని ఇమేజ్ నేమ్ హిట్ చేస్తున్నావో ఆ ఇమేజ్ని బేస్ చేసుకుని నీకు న్యూ కంటైనర్ క్రియేట్ అయిపోతుందండి. అంటే బేస్ ఇమేజ్ ఏంటి ఇక్కడ మన ఇమేజ్ అండి, జస్ట్ సెంటోస్ అనే ఇమేజ్, ఆ ఇమేజ్ని బేస్ చేసుకుని నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నువ్వు డోకర్ రన్ హైఫన్ ఐటీడి కమాండ్ హిట్ చేస్తే ఒక న్యూ ఆ ఇమేజ్ బేస్ చేసుకుని న్యూ కంటైనర్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మీరు ఈ కంటైనర్లో, సో ఇప్పుడు మీరు ఏదో కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంటైనర్లో మీరు ఏదైనా సంథింగ్ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశారు, సంథింగ్ ఏదైనా డేటా ఉందనుకోండి. సో ఈ డేటా అనేది నీకు ఈ కంటైనర్లో డిస్ప్లే చేద్దాం. ఎందుకు డిస్ప్లే వస్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు
ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేసాను, సంథింగ్ ఇక్కడ నేను రెడ్ హ్యాట్ లినక్స్ అని ఒక సర్వర్ ఉంది, సో ఈ సర్వర్ ని క్రియేట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ సెంటోస్ అనే ఐఎస్ఓ ఫైల్ తో క్రియేట్ చేశాను అనుకోండి, దీంతో ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేశాను, సంథింగ్ డేటా ఉంది, సో అగైన్ నేను ఏం చేశాను ఒక న్యూ సర్వర్ క్రియేట్ చేశాను, ఈ సర్వర్ లో డేటా ఎక్కడ డిస్ప్లే చేస్తుంది, చేయదండి. సో ఈ సర్వర్ ఈ సర్వర్ ఈ సర్వర్ ఈ సర్వర్ సేమ్ థింగ్, ఇక్కడ కూడా ఏంటి ఈ కంటైనర్ ఈ కంటైనరే, ఈ కంటైనర్ లో ఉన్న డేటా ఓన్లీ ఈ కంటైనర్ లో డిస్ప్లే వస్తుంది, సో ఈ కంటైనర్ లో ఉన్న డేటా ఈ కంటైనర్ లో డిస్ప్లే వస్తుంది అని. సో మీరు ఏ కంటైనర్ లో అయితే మీ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తారో, మీ డేటా క్రియేట్ చేస్తారో, ఆ కంటైనర్ లోపలికి ఎంటర్ అయితేనే మీ డేటా ఎవ్రీథింగ్ ఉంటుందండి. డోకర్ స్టాప్, సో నేను చెప్తాను స్టాప్ కమాండ్స్ నేను చెప్తాను, జస్ట్ ఒక కొద్దిసేపు వదిలేయండి. ఓకే, డోకర్ డోకర్ ఇచ్చాను. ఓకే ఓకే, అది క్లియర్ కదండి, మళ్ళీ చూపించాలని అది ఆ స్టెప్, అంటే ఒక కంటైనర్ లో మీరు ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దాన్ని ఇంకో కంటైనర్ లాంచ్ చేసి దాంతో లేదని చూపించాలా? సో ఐ థింక్ మీకు తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ డోకర్ హబ్ డోకర్ రిజిస్టర్ డోకర్ స్టోర్ త్రీ థింగ్స్ ఉంటాయండి. సో డోకర్ హబ్ ఒకటి, డోకర్ స్టోర్ ఒకటి, డోకర్ రిజిస్టర్ ఒకటి. రిజిస్టర్ అవసరం లేదు, వదిలేసేయండి. సో అది స్టోరేజ్ కాంపోనెంట్ డోకర్ ఇమేజ్ కి. సో డోకర్ హబ్ అనేది ఏంటండి, పబ్లిక్ దెన్ ప్రైవేట్ అండి. సో ప్రైవేట్ కూడా ఉంటుందండి. సో డోకర్ స్టోర్ అనేది ఏంటి, బై డిఫాల్ట్ కమ్యూనిటీ అండి. ఇప్పుడు మీకు చూపించాను కదా సేమ్ థింగ్ అండి. సో ఇంకేంటంటే, సో ఎనీవన్ మీ ఈమెయిల్ ఐడి ఒకటి సెండ్ చేయండి, జస్ట్ నేను డోకర్ హబ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తానండి. సో డోకర్ హబ్ లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను. సో ఒక ఈమెయిల్ ఐడి సెండ్ చేయండి చెప్తాను. సో డోకర్ స్టోర్ క్లోజ్ చేసేసిన అవసరం లేదు. సో ఐ థింక్ డాట్ యాక్సెప్ట్ చేయట్లేదా? సో డాట్ యాక్సెప్ట్ చేయట్లేదు. బాలాజీ వ్యాస్, యూజర్ నేమ్ మస్ట్ ఓన్లీ ద లెటర్స్ అండ్ డిజిట్స్. సో లెటర్స్ అండ్ డిజిట్స్ కదా ఇక్కడ ఉంది. ఓకే, స్పేస్ ఉందా ఫస్ట్ లో? యా ఓకే. దెన్ సో నేమ్, ఆర్గనైజేషన్ నేమ్, జస్ట్ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, సైన్అప్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ఒక వెరిఫికేషన్ మెయిల్ వచ్చి ఉంటుంది బాలాజీ, వెరిఫై చేయవా? సేమ్ మన గిట్ హబ్ రిపాజిట్ లాగా, బిట్ బకెట్ రిపాజిట్ లాగా ఉంటుందండి. సో వెరిఫై చేసేస్తారా? ఓకే, సో సైన్ ఇన్. సో పాస్వర్డ్, ఓకే. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు డోకర్ హబ్. సో మీరు రిపాజిట్ లెక్క ఎంటర్ అయ్యారు, డోకర్ హబ్ డోకర్ హబ్ ఆర్గనైజేషన్ లెక్క ఎంటర్ అయ్యారు. మీ ఆర్గనైజేషన్ నేమ్ ఏంటంటే ఇదండి. సో ఆర్గనైజేషన్ నేమ్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఏదైనా నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటే ఇక్కడ డిస్ప్లే వస్తుంది అండి. ఓకే, మీరు ఇంకేదైనా ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుంటే ఆర్గనైజేషన్స్ దగ్గర క్రియేట్ చేసుకోవచ్చు. సో క్రియేట్ ఆర్గనైజేషన్, న్యూ ఆర్గనైజేషన్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బై డిఫాల్ట్ వదిలేసిన అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేయండి. ఓకే, ఒక రిపాజిటరీ క్రియేట్ చేయండి, క్రియేట్ రిపాజిటరీ అనే దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీ రిపాజిటరీ నేమ్, సో మీ రిపాజిటరీ నేమ్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మీరు ఆర్గనైజేషన్ నేమ్ ఉంది కదండి. సో మీరు ఆర్గనైజేషన్ నేమ్ క్రియేట్ చేస్తారు కదా ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి అక్కడ బాలాజీ, సో బాలాజీ వ్యాస్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేశాను. సో ఈ ఆర్గనైజేషన్ లో నేను సెంటోస్ అని ఒక ఇమేజ్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఈ ఆర్గనైజేషన్ లో నేను సెంటోస్ అని ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తే, సెంటోస్ అనే రిపాజిటరీ క్రియేట్ చేస్తే
ఈ రిపాజిటరీ నేమ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే నీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ నీ రిపాజిటరీ నేమ్ అండి. సో ఆర్గనైజేషన్ నేమ్ ఫస్ట్ కంపల్సరీ అండి. సో స్లాష్ దెన్ నీ రిపాజిటరీ నేమ్ అండి. సో ఇన్ కేస్ నువ్వు ఏదైనా ఇప్పుడు సెంటోస్ అని ఒక రిపాజిటరీ క్రియేట్ చేసావు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ రిపో వన్ అని క్రియేట్ చేసావు అనుకోండి, రిపాజిటరీ వన్ అని క్రియేట్ చేసావు, నీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ రిపో వన్, సేమ్ థింగ్ అండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రిపో వన్ ఇచ్చాను అనుకోండి. సో రిపో వన్ అని ఇచ్చాను, దెన్ ఇక్కడ డిస్క్రిప్షన్ అండి, షార్ట్ డిస్క్రిప్షన్ ఫుల్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, సో ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు ఆ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ మీకు మెన్షన్ చేసింటారు కదండి. సో ఆ ఇమేజ్ ఏంటి, సో ఆ ఇమేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఆ ఇమేజ్ యొక్క ఆథర్ నేమ్ ఏంటి, ఎవ్రీథింగ్ డిస్ప్లే చేస్తారు కదా. ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్, ఇక్కడ ఫుల్ డిస్క్రిప్షన్ అండి. సో మీ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఈ ఇమేజ్ ఎందుకు, ఆ ఇమేజ్ లో మీరు ఏం క్రియేట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ అండి. సో ఇక్కడ ఏంటంటే విజిబిలిటీ. సో విజిబిలిటీలో మనకి ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ టూ థింగ్స్ ఉంటాయండి. సో పబ్లిక్ అంటే ఏంటంటే ఫ్రీ కదా. సో ప్రైవేట్, ప్రైవేట్ అంటే ఒక రిపాజిటరీ మీరు ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు అండి డోకర్లో. సో డోకర్ హబ్లో మీరు ఒక రిపాజిటరీ ప్రైవేట్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇన్ కేస్ మీరు ప్రైవేట్గా ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తారనుకోండి, సో మీరు డోకర్ హబ్లోకి వెళ్ళి ఎనీవన్, సో డోకర్ సెర్చ్ బాలాజీ వ్యాస్ అని హిట్ చేస్తారంటే, సో ఈ ప్రైవేట్ రిపాజిటరీ మాత్రం డిస్ప్లే చేయదండి. సో పబ్లిక్లో ఎన్నైతే ఉంటాయో ఈ నేమ్తో బేస్ చేసుకొని అన్ని మనకు డిస్ప్లే చేస్తాయండి. సో ఇప్పుడు నేను రిపో వన్ అని హిట్ చేశాను కదా. సో ఇక్కడ సో బై డిఫాల్ట్ పబ్లిక్ ఇచ్చాను అనుకోండి, క్రియేట్ రిపాజిటరీ. సో రిపాజిటరీ క్రియేట్ చేశాను అనుకోండి, చూడండి ఇక్కడ. సో డోకర్ పుల్, సో డోకర్ పుల్ బాలాజీ వ్యాస్ రిపో వన్. సో ఇప్పుడు మీరు ఏదైనా ఈ రిపాజిటరీ మీరు పుల్ చేసుకోవాలనుకోండి, సో ఈ కమాండ్ హిట్ చేస్తే ఈ రిపాజిటరీ అనేది మీ లోకల్ మెషిన్ లో పుల్ అవుతుందండి. బట్ ఈ రిపాజిటరీ ఏదైనా డేటా ఉందా, నథింగ్ అండి, ఏ డేటా లేదండి. సో ఓనర్ నేమ్ చూడండి ఇక్కడ. సో ప్రీవియస్ గా మనకేంటి, ఒక ఎన్సిబుల్ ఇమేజ్ ఓపెన్ చేసాం గుర్తుందా, ఎన్సిబుల్ సెంటోస్ అని ఓపెన్ చేసాం గుర్తుందా. సో ఎన్సిబుల్ కమ్యూనిటీ కూడా ఏదో ఒక ఇమేజ్ ని డోకర్ హబ్ లో పుష్ చేస్తారు కదా పబ్లిక్ రిపాజిటరీలకి. సో ఇక్కడ ఎన్సిబుల్ అని డిస్ప్లే చేసింది కదా, అదే విధంగా ఇక్కడ చూడండి ఓనర్ నేమ్ బాలాజీ వ్యాస్ అని డిస్ప్లే చేసింది, ఎందుకంటే ఈ రిపాజిటరీ అతను క్రియేట్ చేస్తారు కాబట్టి. సో ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ ఫుల్ డిస్క్రిప్షన్, ఇంకేదైనా మీరు డిస్క్రిప్షన్ అంటే ఈ ఇమేజ్ గురించి ఏదైనా డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ అంతా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. సంథింగ్ ఏదైనా మీకు సంబంధించిన డేటా ఇక్కడ మెన్షన్ చేయండి. సో డేటా ఇస్ సేవ్ చేయండి. సో ఈ ఇమేజ్ కి సంబంధించిన డేటా. సో నీకు ఈ ఇమేజ్ అనేది జస్ట్ నువ్వు పుల్ చేసుకోవచ్చు అండి, ఇన్ కేస్ మీ డేటా ఏదైనా మీరు ఇక్కడ ఇమేజ్ క్రియేట్ చేసింటే. సో దీనికన్నా ముందు మీరు ఒక విషయం తెలుసుకోండి. సో ఇమేజ్ అనేది జస్ట్ మీ రిపాజిటరీని స్టోర్ చేసుకునేదానికండి. సో జస్ట్ మీరు ఇక్కడ రిపాజిటరీ ఉంది కదా, రిపాజిటరీలో మీ ఇమేజ్ని స్టోర్ చేసుకునేదానికి యూజ్ చేస్తున్నారు రిపాజిటరీ. సో ఎలా క్రియేట్ చేస్తాం మనం, సో ఎలా క్రియేట్ చేస్తాం మనం రిపాజిటరీ అంటే, సో ఒకటి వచ్చేసి ఏంటంటే, సారీ రిపాజిటరీ కాదండి, ఇమేజ్. సో ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే, సో బై డిఫాల్ట్గా మనం ఓన్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఓన్ ఇమేజ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓన్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేస్తాం అంటే, సో ఇక్కడ నేను సింపుల్ సింటాక్స్ ఇస్తున్నాను, తర్వాత ఇమేజ్ క్రియేట్ చేయడం మళ్ళీ డెప్త్గా వెళ్దామండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలండి. సో దాన్ని ఏమంటారంటే డోకర్ ఫైల్ అంటారండి. సో ఫస్ట్ మనం ఏంటంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో దాన్ని ఏమంటారంటే ఆ డోకర్ ఫైల్ అంటారండి. సో డోకర్ ఫైల్ అంటారు. సో డోకర్ ఫైల్ రాసి ఈ డోకర్ ఫైల్లో, సో ఈ డోకర్ ఫైల్లో మనకు కావాల్సిన కమాండ్స్ అని ఇక్కడ డిఫైన్ చేస్తామండి. సో ఇమేజ్ అంటే నేనేం చెప్పాను, ఇమేజ్ ఇస్ ఏ బేసికలీ టెక్స్ట్ ఫైల్. సో ప్రీ రిటర్న్ కమాండ్స్ అండి, దాంతో నెంబర్ ఆఫ్ కమాండ్స్ అని రాసింటారు. దెన్ ఆ ఇమేజ్ని ఎప్పుడైతే మనం బిల్డ్ చేస్తామో, సారీ ఇమేజ్ని వన్ సెకండ్ అండి, సో సారీ మనం ఇమేజ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం లేదండి. డోకర్ ఫైల్, సో డోకర్ ఫైల్ కదా ఈ స్టెప్ ఏనండి. సో మీకు అర్థం అవుతుంది. సో మనం ఏంటంటే ఫస్ట్ మనం డోకర్ ఫైల్ క్రియేట్ చేస్తామండి. డోకర్ ఫైల్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ కమాండ్స్ అనేవి నువ్వు డిఫైన్ చేస్తావండి ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ కమాండ్స్ అనేవి డిఫైన్ చేస్తావు. ఎప్పుడైతే ఈ ఫైల్ మనం బిల్డ్ అనే కమాండ్ ఉందండి, సో బిల్డ్ అనే కమాండ్, సో బిల్డ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం బిల్డ్ చేస్తామో నీకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుందండి. సో ఈ టెక్స్ట్ ఫైల్స్, ఈ టెక్స్ట్ ఫైల్ బేస్ చేసుకొని నీకు ఇమేజ్ క్రియేట్ అవుతుందండి. సో నీకేంటిది ఇమేజ్ క్రియేట్ అవుతుందండి, ఇమేజ్ క్రియేట్ అయింది. దెన్ ఇమేజ్ యూజ్ చేసి ఏం చేస్తున్నావు నువ్వు, నెంబర్ ఆఫ్ కంటైనర్స్ లాంచ్ చేస్తున్నావు. సో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అండి, సో నాట్ ఓన్లీ వన్ టు ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ నువ్వు లాంచ్ చేయొచ్చు నీ ఇష్టం అండి. సో కంటైనర్ వన్, కంటైనర్ ఎఫ్ వన్ ఎన్. సో ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి ఆ టెక్స్ట్ ఫైల్లో మీకు అంటే మీ ఇమేజ్ ఎలా ఉండాలి, సో ఇద్దరు మీ ఇమేజ్ సెండ్ చేసా, లేదా దీంతో ఆల్రెడీ ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ అయి ఉండాలా, లేదా దీంతో ఏదైనా ఆల్రెడీ యూజర్ క్రియేట్ ఉండాలా, ఏదైనా డైరెక్టరీ క్రియేట్ ఉండాలా, ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయి ఉండాలా, ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తామండి. సో డిఫైన్ చేసి ఎప్పుడైతే ఈ ఫైల్ మనం బిల్డ్ చేస్తామో, సో ఈ ఫైల్ మనం బిల్డ్ చేస్తామో నీకు ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుందండి. సో ఆ ఇమేజ్ని రన్ చేసావు అనుకోండి, సో ఇక్కడ ఏదైతే కమాండ్స్ నువ్వు డిఫైన్ చేస్తుండో దాన్ని బట్టి నీకు ఇమేజ్ రన్ అవుతుందండి.
సో ఇప్పుడు మనం ఇక్కడ నార్మల్ గా సెంటోస్ అనేది ఉంది కదా, సో నువ్వేం చేస్తావు డోకర్ రన్ సెంటోస్ అని ఇస్తున్నావు అండి. సో అదేంటంటే బేసికల్లీ ఓన్లీ సెంటోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన ఇమేజ్ అండి, అంటే ఓన్లీ సెంటోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన బిన్ అండ్ లైబ్రరీ ఫైల్స్ మాత్రం ఉంటాయండి. సో ఇంకెటువంటి ప్యాకేజెస్ కానీ ఏం లేవండి. సో నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఇమేజ్ రన్ చేసి సెంటోస్ ఇమేజ్ అనుకోండి, సో సెంటోస్ ఇమేజ్ ఉంది కదా నీ మిషన్ లో, సెంటోస్ ఇమేజ్ ఉంది, దీన్ని రన్ చేస్తే ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వు కంటైనర్ క్రియేట్ చేస్తున్నావు అండి, సో ఈ కంటైనర్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు, సో ఇక్కడ నువ్వు గిట్ అనే ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గిట్ అనే ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తావు, ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తావు, లేదా ఒక ఫైల్ క్రియేట్ చేస్తావు. సో ఒక ఫైల్ క్రియేట్ చేస్తావు, సో అగైన్ నువ్వు ఇంకొక కంటైనర్ లాంచ్ చేస్తావు అనుకోండి, సో ఇంకొక కంటైనర్ లాంచ్ చేస్తావు, సో ఈ డేటా నీకు అవైలబుల్ ఉంటుంది ఇక్కడ ఉండదండి. సో అగైన్ నువ్వేం చేయాలి ఇక్కడ సేమ్ థింగ్, నీకు ఆ గిట్ ప్యాకేజ్ కావాలంటే గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటావు, దెన్ ఆ డైరెక్టరీ కావాలంటే డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటావు, ఆ ఫైల్ కావాలంటే ఫైల్ క్రియేట్ చేసుకుంటావు అండి. సో అగైన్ నీకు న్యూ కంటైనర్ కావాలంటే మళ్ళీ న్యూ కంటైనర్ క్రియేట్ చేస్తే సేమ్ ఆ డేటా ఉంటుంది ఉండదండి, మళ్ళీ నువ్వు సేమ్ డేటా మళ్ళీ నువ్వు మాన్యువల్ గా క్రియేట్ చేసుకోవాలి. బట్ నాకు ఈ గిట్ ప్యాకేజ్ బై డిఫాల్ట్ కావాలనుకోండి, ఈ డైరెక్టరీ బై డిఫాల్ట్ కావాలనుకో, ఈ ఫైల్ నీకు డైరెక్టరీ అంటే ఈ ఫైల్ నీకు డిఫాల్ట్ కావాలనుకో, ఇక్కడ డోకర్ ఫైల్లో మనం డిఫైన్ చేసుకోవచ్చు అండి. సో డోకర్ ఫైల్లో డిఫైన్ చేసుకొని నీకు ఏ డైరెక్టరీ కావాలి, ఏ ఫైల్ కావాలి, ఏ ప్యాకేజ్ బై డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అవ్వాలి, దెన్ ఆ తర్వాత నువ్వు బిల్డ్ చేసావంటే నీకు ఓన్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అండి. సో ఈ ఇమేజ్ అంటే ఏంటి, సో ఇమేజ్ లో ఆల్రెడీ గిట్, దెన్ నీ డైరెక్టరీ, నీ ఫైల్, ఎవ్రీథింగ్ ఉంటుంది అండి. సో ఎప్పుడైతే నువ్వు కంటైనర్ లాంచ్ చేస్తావో బై డిఫాల్ట్ గా నీకు గిట్ ఉండిపోతుంది అండి దీంతో. సో మళ్ళీ నువ్వు గిట్ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ లాంచ్ చేసినా దాంతో బై డిఫాల్ట్ గిట్ ప్యాకేజ్ ఉండిపోతుంది అండి. కంటైనర్ అంటే ఏంటండి, గ్రూప్ ఆఫ్, సో గ్రూప్ ఆఫ్ టాస్క్ అనుకోండి. సో నార్మల్ గా మన షిప్ కంటైనర్స్ ఉంటాయి కదండి, లారీ కంటైనర్స్ ఉంటాయి కదా, ఆ కంటైనర్స్ ఏముంటుంది, గూడ్స్ ఉంటాయి అండి. సో నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే ప్యాకెడ్ ఐటమ్స్ అన్ని వెళ్తూ ఉంటాయండి. సో అదే విధంగా ఏంటంటే నీకు కావాల్సిన ప్యాకేజెస్ కావచ్చు, నీకు కావాల్సిన అంటే నీకు నీ కంటైనర్ ఏ విధంగా కావాలో నువ్వు దానికి సంబంధించిన కమాండ్స్ అని ఇక్కడ రాసి ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆ ఇమేజ్ ని బేస్ చేసుకుని నువ్వు కంటైనర్ రన్ చేసుకోవచ్చు అండి. సో అంటే మనం ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు అంటే తర్వాత మళ్ళీ కంటైనర్ లో మనం ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయలేమా, సో అలా ఏం లేదండి. సో నువ్వు సర్వర్ లో ఎలాగైతే చేస్తున్నావు సేమ్ థింగ్, అలాగే నువ్వు ఎన్ని ప్యాకేజెస్ అయినా ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో మనం ఇది క్రియేట్ చేయలేదండి, జస్ట్ నేను లాస్ట్ సెక్షన్ లో మీకు చెప్తానండి డోకర్ ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి. సో మనం ఓన్ గా కొన్ని ఇమేజ్ క్రియేట్ చేద్దాం, అవన్నీ చూపిస్తానండి మీకు. సో ఇది వదిలేసేయండి, సో ఓన్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలి వదిలేసి నేను చెప్తానండి. సో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్ ఇమేజ్ గురించి. సో ఇంకోటి ఏంటంటే, సో ఇమేజ్ మేడప్ ఆఫ్ మల్టిపుల్ లేయర్స్ అండి. లేయర్స్ అంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్, ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్క టాస్క్ మనం అక్కడ డిఫైన్ చేస్తామండి. సో ఇంకొకటి చూడండి, ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. నార్మల్ గా మీరు సెంటోస్ అనే ఇమేజ్ డౌన్లోడ్ చేస్తారనుకోండి, మీరు నార్మల్ గా సెంటోస్ అనే ఇమేజ్ ని పుల్ చేసుకున్నారండి. ఓకే, బానే ఉంది. సో మీరు ఏం చేస్తున్నారు, ఒక కంటైనర్ రన్ చేస్తారు. ఓకే, ఒక కంటైనర్ రన్ చేస్తారు, ఇది కంటైనర్. ఓకే, మీరు కంటైనర్ రన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ దీంతో మీకు కావాల్సిన జెడికే ఇన్స్టాల్ చేస్తారనుకోండి, దెన్ మ్యావెన్ ఇన్స్టాల్ చేస్తారనుకోండి, సంథింగ్ మీకు కావాల్సిన టామ్ క్యాట్ కూడా ఇన్స్టాల్ చేస్తారనుకోండి, సంథింగ్ మీరు జెడికే, మ్యావెన్, టామ్ క్యాట్ ఎవ్రీథింగ్ ఇన్స్టాల్ చేస్తారు, అదేవిధంగా గిట్ ఇన్స్టాల్ చేస్తారు, సంథింగ్ ఏదో కొన్ని డైరెక్టరీస్ క్రియేట్ చేసుకున్నారు, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఫైల్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే ఏంటి, ఈ కంటైనర్లో మీకు కావాల్సిన స్టఫ్ అంతా ఉందనుకో, మీకు కావాల్సిన డేటా, అప్లికేషన్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, సో ఈ కంటైనర్ మీరు ఎగ్జిట్ అయిపోయి అంటే ఈ కంటైనర్ నుంచి స్టాప్ చేయడం కానీ ఎగ్జిట్ అయిపోవడం కానీ బయటకు వచ్చారు అనుకోండి, ఈ కంటైనర్ నుంచి బయటకు వచ్చారు, దెన్ ఈ కంటైనర్ నుంచి బయటకు వచ్చేసి మీరు అగైన్ ఈ సెంటోస్ అనే ఇమేజ్తో మళ్ళీ ఒక న్యూ కంటైనర్ లాంచ్ చేస్తారు అనుకోండి, సో ఒక న్యూ కంటైనర్ మళ్ళీ న్యూ కంటైనర్ లాంచ్ చేస్తారు అనుకోండి, సో న్యూ కంటైనర్ లాంచ్ చేస్తే దాంతో ఏంటి, ఎంప్టీ ఉంటుంది కదండి. సో దీంతో ఈ జేడీకే ఉండదు, మ్యావెన్ ఉండదు, టామ్ క్యాట్ ఉండదు, గిట్ ఉండదు, నీ డైరెక్టర్స్ ఉండవు, ఫైల్స్ ఏమి ఉండవండి. ఓకే, ఫైల్స్ ఏమి ఉండవు. సో ఇప్పుడు నాకు సేమ్ డేటా, సో సేమ్ డేటా నా ఇమేజ్ లో కావాలి, సో సేమ్ డేటా నా ఇమేజ్ లో రిప్లికా కావాలి, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కంటైనర్ ని, సో ఈ కంటైనర్ ని మళ్ళీ మనం ఒక ఇమేజ్ లా క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఈ కంటైనర్ ని మీకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని ఈ కంటైనర్ ని జస్ట్ రన్నింగ్ లో ఉంచండి, అప్ అండ్ రన్నింగ్ లో ఉంచేసి ఈ కంటైనర్ ఐడి బేస్ చేసుకుని మళ్ళీ మీరు ఒక న్యూ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఓన్ ఇమేజ్, సో ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఓన్ ఇమేజ్, సో ఎనీథింగ్, ఆ ఇమేజ్ ని మీరు ఏదైనా డిఫైన్ చేయొచ్చండి. సో అగైన్ నీకేంటి, ఓన్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. సో అంటే నువ్వు డోకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేస్తే ఈ ఇమేజ్ నీకు అక్కడ డిస్ప్లే వస్తుంది అండి. సో ఇప్పుడు నువ్వు ఈ ఇమేజ్ ని రన్ చేసావు అనుకోండి,
సో ఈ ఇమేజ్ ని రన్ చేసామంటే ఇంక నువ్వు గిట్ ఇన్స్టాల్ చేయాలా. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ కంటైనర్స్ రన్ చేసావు అనుకోండి, సో కంటైనర్ వన్ కంటైనర్ టూ, టూ కంటైనర్స్ రన్ చేసావు. సో ఇక్కడ ఈ కంటైనర్లో నువ్వు గిట్ ఇన్స్టాల్ చేయాలా, జెడికే ఇన్స్టాల్ చేయాలా, మ్యావెన్ ఇన్స్టాల్ చేయాలా, డైరెక్టరీస్ క్రియేట్ చేయాలా, ఫైల్ క్రియేట్ చేయాలి, నో నీడ్ అండి, అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇమేజ్ లో ఆల్రెడీ ఇన్బిల్ట్ అయిపోయాయండి. ఎలా ఇన్బిల్ట్ అయిపోయాయి, నువ్వు ఈ కంటైనర్ నుంచి ఇమేజ్ క్రియేట్ చేస్తావండి. సో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తే అర్థం అవుతుంది, జస్ట్ వదిలేసేయండి ఇక్కడ. సో నేను చూపిస్తానండి, వదిలేసాను. ఓకే, దీనికన్నా ముందు మీకు కొన్ని కమాండ్ చెప్పాలి. ఇప్పుడు మనం ఈ డోకర్ పబ్లిక్ ప్రైవేట్ రిపాజిటరీస్ అన్నాం కదా, ఓకే, దీనికన్నా ముందు ఇంకో చెప్పాలని, ఇంకో పాయింట్ చెప్పాలి. సెకండ్ చూడండి, ఇది మన ఇన్స్టెన్స్ అనుకోండి, మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద మనం ఏం చేసాం, ఆ డాకర్ ఇంజిన్ ఇన్స్టాల్ చేసాం. సో డాకర్ ఇంజిన్ మీద మనం ఏం చేసాం, సంథింగ్ సమ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసామండి. సో ఇమేజ్ వన్, ఇమేజ్ టూ, సెంటోఎస్, ఉబుంటు, ఇలా నెంబర్ ఆఫ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నారు. సో నెంబర్ ఆఫ్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, సో ఇంతవరకు మనకి ఏంటంటే, సో ఇంతవరకు మనకి ఏంటంటే ఇది మన ఇన్స్టెన్స్ అండి. సో ఇది మన హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, సో ఇది మన డోకర్ సాఫ్ట్వేర్. ఓకే, డోకర్ సాఫ్ట్వేర్, ఇవేంటి ఇమేజెస్ అండి, ఇమేజెస్. సో ఇమేజ్ వన్, ఇమేజ్ టూ, ఇమేజ్ త్రీ అనుకోండి. అంటే ఇక్కడ ఎంటైర్ థింగ్ అని చెప్పకూడదు. సో ఇదంతా తీసేయండి. సో మళ్ళీ ఇక్కడ కంటైనర్స్కి, అంటే ఇదంతా తీసేయండి. సో ఓన్లీ ఇమేజ్ అండి. సో ఇక్కడ అంతా కాదు, ఓన్లీ ఇమేజ్. సో ఓన్లీ ఇమేజ్కి ఏంటంటే రీడబుల్ ఫార్మాట్ అండి. సో ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇమేజ్ ఉంది అనుకోండి, సో ఇప్పుడు నువ్వు డోకర్ ఇమేజ్ ఉన్నాయి కదా, సో ఈ ఇమేజ్ నువ్వు ఎడిట్ చేస్తావు అంటే ఎడిట్ చేయలేవండి. సో ఈ ఇమేజ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంటోస్ కావచ్చు, హలో వరల్డ్ కావచ్చు, ఈ ఇమేజ్ నువ్వు ఎడిట్ చేస్తావు అంటే ఎడిట్ చేయలేవండి. సో ఓన్లీ ఇమేజ్ ఏమైందా, ఓన్లీ రీడ్ పర్మిషన్ అండి. సో రీడ్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అండి, అంతమించి ఇంకేముండదండి. ఎడిట్ పర్మిషన్ అయితే ఉండదండి, ఎడిట్ పర్మిషన్ ఉండదు, ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రం ఉందండి. సో ఎప్పుడైతే నువ్వు ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని కంటైనర్ క్రియేట్ చేస్తావు కదండి, సో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ క్రియేట్ చేస్తావు కదా, ఒక ఇమేజ్ బేస్ చేసుకొని ఇది కంటైనర్ అనుకోండి. సో ఈ కంటైనర్కి ఏంటంటే ఫుల్ పర్మిషన్స్ ఉంటాయండి. సో ఒక సర్వర్ అండి, సో సర్వర్లో నువ్వేం చేయొచ్చు, ఎనీథింగ్ అండి. సో నువ్వు ఏదైనా చేయొచ్చు అండి. సో దీంతో నువ్వు నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకొని దెన్ ఆ ప్యాకేజెస్ని మళ్ళీ ఇమేజ్లో క్రియేట్ చేసుకుని ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు అండి. అంటే ఇక్కడ ఏంటంటే మీకు చెప్పాలనుకున్నాను, ఇమేజ్ అనేది ఓన్లీ రీడ్ పర్మిషన్ మాత్రం ఉంటుంది. సో కంటైనర్, కంటైనర్ అంటే ఎనీథింగ్ అండి. సో మీరు ఏదైనా చేయొచ్చు. సో కంటైనర్లో మీరు ఎనీథింగ్, ఏదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయొచ్చు, దెన్ డిలీట్ చేయొచ్చు, దెన్ రిమూవ్ చేయొచ్చు, ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. కంటైనర్ హ్యావ్ ఇన్ ద ఫుల్ పర్మిషన్, ఇమేజ్ హ్యావ్ ఇన్ ద ఓన్లీ రీడ్ పర్మిషన్. సో పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసాం కదా, సారీ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసాం కదండి ఇక్కడ. సో బాలాజీ వ్యాస్ అని చెప్పి ఒక అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఈ అకౌంట్లోకి ఎలా లాగిన్ అవుతాం. సో ఇక్కడ మనం కమాండ్ యూజ్ చేసి లాగిన్ అవ్వాలండి. సో కమాండ్ ఏంటంటే అ డోకర్ లాగిన్. సో డోకర్ లాగిన్ అనే కమాండ్ హిట్ చేయండి. సో డోకర్ లాగిన్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏంటంటే, ఇక్కడ మనం గిట్ హబ్ అకౌంట్ ఉంది కదండి, సో గిట్ హబ్ అకౌంట్ ఉంది కదా, దాని క్రెడెన్షియల్స్ ఇవ్వాలండి ఇక్కడ. సో యూజర్ నేమ్ ఏంటి, దాని క్రెడెన్షియల్స్ ఇక్కడ ఇస్తే మీ అకౌంట్లోకి లాగిన్ అవుతుందండి. సో నేను దీంతో నుంచి లాగౌట్ అయిపోతున్నానండి. సో నేను నా రిపాజిటరీలో క్రియేట్ చేస్తాను. పాస్వర్డ్ ఓకే. సో ఇది నా అకౌంట్ అనుకోండి, జస్ట్ ఈ అకౌంట్లోకి నేను లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి, యూజర్ నేమ్ అడిగింది కదా. సో నా యూజర్ నేమ్ ఏంటంటే ఇదండి, డెవోప్స్ 2018 అండి. సో నా డోకర్ అకౌంట్ యొక్క యూజర్ నేమ్ ఏంటంటే డెవోప్స్ 2018 అండి. సో ఇక్కడ చూడండి, డెవోప్స్ 2018 ఇవ్వండి. సో యూజర్ నేమ్ ఇచ్చాను, దెన్ పాస్వర్డ్ అండి. సో లాగిన్ సక్సెస్ అంటే మీరు లాగిన్ అయిపోయారండి. సో అగైన్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మళ్ళీ మీరు డోకర్ లాగిన్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆల్రెడీ మీరు ఏంటి, డోకర్ సారీ డెవోప్స్ 2018 అనే యూజర్తో లాగిన్ అని ఇక్కడ డిస్ప్లే వేస్తుందండి. సో అగైన్ నువ్వు ఏదైనా న్యూ నేమ్ ఇచ్చావంటే ఆ న్యూ నేమ్తో లాగిన్ అవుతుందండి. ఓకే, న్యూ నేమ్తో లాగిన్ అవుతుంది. నువ్వు లాగౌట్ అవ్వాలంటే అగైన్ ఆ డోకర్ లాగ్ అవుట్ అనే కమాండ్ హిట్ చేయండి.
సో లాగౌట్ అయిపోయారండి. డాకర్ లాగౌట్ అంటే అకౌంట్ నుంచి లాగౌట్ అయిపోతారండి. డాకర్ లాగిన్ అంటే జస్ట్ మీరు ఇక్కడ ఆ యూజర్ నేమ్ దెన్ ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఆ అకౌంట్లోకి లాగిన్ అవ్వచ్చండి. సో యూజ్ ఏంటి, అకౌంట్లోకి లాగిన్ అవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, సో ఇంతకుముందు మీకు చెప్పాను గుర్తుందా, అంటే మీరు ఏదైనా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దెన్ ఆ ఇమేజ్ని మీరు డోకర్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. సో కాన్సెప్ట్ మీకు కవర్ చేయలేదు అనుకుంటా. ఇమేజ్ కంటైనర్, సో కంటైనర్ నుంచి అగైన్ మీరు ఇమేజ్ క్రియేట్ చేశారనుకోండి, సో ఈ ఇమేజ్ని మీ డోకర్ హబ్ రిపాజిటరీలోకి పుష్ చేయాలి. సో ఇది డోకర్ హబ్, ఇది న్యూ ఇమేజ్. సో నాట్ ఓన్లీ న్యూ ఇమేజ్ అండి, ఎనీథింగ్ ఏదైనా ఇమేజ్. సో మీరు ఓన్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు ఇక్కడ, సో ఓన్గా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారనుకోండి, ఈ ఇమేజ్ని ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎంటైర్ సెటప్ అంతా, సో మీరు ఎంటైర్ ఇప్పుడు వర్చువల్ మిషన్ ఉందనుకోండి, సో వర్చువల్ మిషన్ ఉంటే ఇప్పుడు నా దగ్గర కూడా ఒక మిషన్ ఉందండి, సో ఎంటైర్ ఈ మిషన్ని నేను ఏంటంటే బ్యాకప్ తీయాలి. సో వెరీ డిఫికల్ట్ అండి, సో టేప్లో బ్యాకప్ తీసుకొని దాన్ని ఇంకో దగ్గరికి వెళ్ళి రీస్టోర్ చేసుకోవడం ఇదంతా కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి. బట్ అదే మనకి ఇక్కడ కంటైనర్స్లోకి వస్తే, సో కంటైనర్స్లోకి వస్తే ఏంటంటే జస్ట్ నువ్వు కంటైనర్ని ఇమేజ్లా క్రియేట్ చేసుకుంటావండి. సో నీది ఏదైతే సర్వర్ ఉందో ఆ సర్వర్ని జస్ట్ ఇమేజ్లా క్రియేట్ చేసుకుంటావు. ఇమేజ్ అంటే ఏంటంటే జస్ట్ బ్యాకప్ అండి. సో ఇమేజ్లా క్రియేట్ చేసుకుంటావు, దెన్ ఈ ఇమేజ్ని ఏంటంటే నువ్వు డోకర్ హబ్లోకి అప్లోడ్ చేసుకుంటావు అండి. సో డోకర్ హబ్లోకి అప్లోడ్ చేసుకుంటావు, సో నీకు ఇక్కడ అవైలబుల్లో ఉంది కదా, దెన్ ఇంకొక మిషన్లోకి ఎంటర్ అయ్యి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ ఎక్స్ సర్వర్ అనుకోండి, సో ఎక్స్ సర్వర్లోకి ఎంటర్ నువ్వు ఏం చేస్తావు, డోకర్ పుల్ దెన్ ఆ ఇమేజ్ నేమ్ హిట్ చేస్తే ఆ ఇమేజ్ అనేది నీ లోకల్ మిషన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది అని ఇక్కడ. దెన్ ఇక్కడ నువ్వు డోకర్ రన్ అయిన కమాండ్ హిట్ చేస్తే సేమ్, సో ఇక్కడ నీకు ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా సేమ్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది, సేమ్ ప్యాకేజెస్ సేమ్ సర్వర్ ఎవ్రీథింగ్ సేమ్ కాన్ఫిగరేషన్ సెటప్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఆల్రెడీ నీ దగ్గర ఒక ఇమేజ్ ఉందండి, సంథింగ్ ఏదో ఒక ఇమేజ్ ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసావో, లేదా సంథింగ్ ఒక నువ్వు నార్మల్గా బై డిఫాల్ట్ ఇమేజ్ పుల్ చేసావు పుల్ చేసావు, దెన్ ఒక కంటైనర్ క్రియేట్ చేసుకున్నావు. సో ఈ కంటైనర్లో నీకు కావాల్సిన సెటప్ అంతా కాన్ఫిగర్ చేసుకున్నావు, దెన్ ఈ సెటప్ నువ్వు ఈజీగా మూవ్ చేయాలి, సో ఇంకొక సర్వర్లోకి మూవ్ చేయాలి. ఎలా మూవ్ చేస్తావు, సో దీన్ని ఏం చేస్తావు అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తావు. సో ఇమేజ్ క్రియేట్ చేసి ఈ ఇమేజ్ నువ్వేం చేస్తావు, నీ డోకర్ హబ్లోకి పుష్ అంటే డోకర్ హబ్లోకి అప్లోడ్ చేస్తావు. ఏదర్ మన ఇంపార్టెంట్ అయితే ప్రైవేట్గా అండి, సో మన రియల్ టైమ్ ఆర్గనైజేషన్ అయితే ప్రైవేట్ రిపాజిట్లో పుష్ చేస్తాం. సో ప్రైవేట్ రిపాజిట్లో పుష్ చేసిన తర్వాత దెన్ నీ క్రెడెన్షియల్స్ తెలుసు కాబట్టి ఇక్కడ డోకర్ పుల్ దెన్ అకౌంట్ నేమ్ ఇస్తే నీ క్రెడెన్షియల్స్ దొరుకుతుంది, దెన్ ఆ క్రెడెన్షియల్స్ హిట్ చేయగానే ఆ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అండి. సో ఇమేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిన తర్వాత నువ్వు డోకర్ రన్ అనే కమాండ్ హిట్ చేస్తే సేమ్ సెటప్ ఇక్కడ నీకు ఓపెన్ అవుతుందండి. ఓకే, సో దానికోసం మనం డోకర్ హబ్ క్రియేట్ చేసామండి. సో నేనేం చేస్తానండి, ఇప్పుడు ఒక కంటైనర్ లాంచ్ చేస్తానండి. సో ఒక కంటైనర్ లాంచ్ చేసి ఆ కంటైనర్లో మనకు కావాల్సిన ఏదో ఒక 2-3 ప్యాకేజెస్ సంథింగ్ ఏదో డైరెక్టరీస్ ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ చేసి ఓన్ ఇమేజ్ క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని మీ డోకర్ హబ్లో పుష్ చేస్తాను. సో మీకు అందరికీ ఆ డోకర్ హబ్ యొక్క URL ఇస్తాను, జస్ట్ ఆ కమాండ్ ఇస్తాను. సో మీ మిషన్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మీ మిషన్లో మీరు డౌన్లోడ్ చేసి దెన్ రన్ చేయండి. సో ఆల్రెడీ ఆ ప్యాకేజ్ అవైలబుల్లో ఉన్నాయా లేదా నాకు టుమారో సెక్షన్లో చెప్పండి. ఓకే, సో డోకర్ లాగిన్ అయిపోయాను కదా, వదిలేసేయండి ఇక్కడ. సో నాకు ఏ కంటైనర్స్ లేవు కదా, జస్ట్ ఒక కంటైనర్ రన్ చేయండి. సో డోకర్ రన్ -ITD సిలా -AT ఇచ్చేయండి, దెన్ సెంటోస్ ఒక కంటైనర్ లోపలికి ఎంటర్ అవుతున్నానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే సంథింగ్ ఎం ఇన్స్టాల్ గిట్, సో సంథింగ్ ఒక గిట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాం, దెన్ అదేవిధంగా ఇంకేదైనా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేద్దాం అండి. సో కంటైనర్ అండి, కంటైనర్లో సంథింగ్ ఏదో ఇన్స్టాల్ చేస్తున్నానండి. ఓకే, సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది, అలాగే ఇన్స్టాల్ అవ్వనండి.
ఓకే, జస్ట్ నా మిషన్ లో డాకర్ సారీ గిట్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆ మిషన్ లో గిట్ ఇన్స్టాల్ అయిపోయింది, అంటే ఆ కంటైనర్ లో గిట్ అనేది ప్రాపర్ గా ఇన్స్టాల్ అయిపోయిందండి. ఓకే, లీవ్ ఇట్. సో అదే విధంగా మీకు కావాల్సిన ప్యాకేజ్ అని ఇన్స్టాల్ చేయండి. సో మీరు సేమ్ మనం లైనక్స్ మిషన్ లో జెడికే ఎలా సెట్ చేసాము, మ్యావెన్ ఎలా సెట్ చేసాము, టామ్ క్యాట్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, మీరు ఇన్స్టాల్ చేయండి. సో మీ ప్రాక్టీస్ లో మీరు ఏం చేస్తారు, ఈ కంటైనర్ లో మీకు కావాల్సిన ప్రాక్టీస్ చేయండి. సో నేను ఏం చేస్తానంటే, అదే విధంగా మనకు ఓన్లీ టెస్ట్ చేయడానికి కదా, సో ఓపీటీ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. సో ఓపీటీ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయిన ఇక్కడ ఏం చేస్తానంటే, ఒక 2-3 డైరెక్టరీస్ క్రియేట్ చేద్దాం. సో ఎంకేడిఆర్, సో D1 అని ఒకటి, D2 ఒకటి, D3 ఒకటి, D4 ఒకటి, D5. సో D5 ఒక 5 డైరెక్టరీస్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నాకు 5 డైరెక్టరీస్ క్రియేట్ అయిపోయి. నెక్స్ట్ నా టాస్క్ ఏంటి, సో సంథింగ్ ఒక 5 ఫైల్స్ క్రియేట్ చేద్దామండి. సో ఎంటీ ఫైల్స్ అయినా సంథింగ్ డేటా ఇచ్చిన ప్రాబ్లం లేదు. సో F3, F4, F5 సంథింగ్ ఏదో F4, F5 5 ఫైల్స్ క్రియేట్ అయిపోయి. దెన్ అదే విధంగా ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం, ఫైల్ 1. సో సంథింగ్ ఫైల్ 1 అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను సంథింగ్ దీంతో హలో డోకర్ సర్వర్. సో హలో డోకర్ సర్వర్ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చాను, జస్ట్ ఫైల్ ని సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, సో నీకు ఇక్కడ ఎల్ఎస్, సో 5 డైరెక్టరీస్ ఉన్నాయి, 5 ఫైల్స్ ఉన్నాయి, దెన్ సారీ 6 ఫైల్స్ ఉన్నాయి, టోటల్ 6 ఫైల్స్ ఉన్నాయి. ఈ ఫైల్లో డేటా ఉందండి. ఓకే, సో అదే విధంగా నువ్వేం చేసావు, గిట్ అనే ప్యాకేజ్ కూడా నువ్వు ఇన్స్టాల్ చేసావు అండి. సో గిట్ అనే ప్యాకేజ్ కూడా ఇన్స్టాల్ చేసావు, జస్ట్ నువ్వు ఈ కంటైనర్ నుంచి స్టాప్ చేసి బయటకు వచ్చి ఇంకో కంటైనర్ రన్ చేసావు, నీకు ఏ డేటా ఉండదండి. సో సేమ్ కంటైనర్ లో ఉండాలి మనం. సో సేమ్ కంటైనర్ లో ఉన్నాను కదా, సో నేను ఏం చేస్తానండి, ఇప్పుడు ఈ కంటైనర్ లోంచి జస్ట్ ఎగ్జిట్ అవుతున్నాను అండి. సో ఎగ్జిట్ అంటే ఈ ఎగ్జిట్ కాదు, జస్ట్ కంట్రోల్ పీక్యూ ఇవ్వండి. సో బయటకు వచ్చేసండి. బట్ నీకేంటి, స్టిల్ కంటైనర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలండి. ఇప్పుడు చూడండి, నాకు ఆ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, అంటే ఇమేజ్ ని మీరు కంటైనర్ గా క్రియేట్ చేశారు, కంటైనర్ లో మీకు కావాల్సిన ప్యాకేజ్ డేటా అంతా క్రియేట్ చేసుకున్నారు, సెటప్ సెట్ చేసుకున్నారు, దెన్ దీని ఇమేజ్ లో ఎలా క్రియేట్ చేస్తారు, ఒక ఓన్ ఇమేజ్ లో ఎలా క్రియేట్ చేస్తారంటే, సో డోకర్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తామండి. ఓకే, సో నీ కంటైనర్ బేస్ చేసుకొని నీకు ఒక ఇమేజ్ క్రియేట్ అవ్వాలంటే డోకర్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తామండి. డోకర్ కమిట్, సో డోకర్ కమిట్ నీ కమిట్ ఐడి అండి. సో ఇక్కడ కమిటెడ్ అంటే సారీ నాట్ కమిట్ ఐడి, కంటైనర్ ఐడి అండి. సో కంటైనర్ ఐడి, ఓకే, డోకర్ కమిట్ కంటైనర్ ఐడి హిట్ చేస్తారంటే నీకు ఓన్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ, సో దేని బేస్ చేసుకుని ఓన్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, నీ సర్వర్ ని బేస్ చేసుకుని ఓన్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ నీకు ఓన్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు డోకర్ ఇమేజెస్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ప్రీవియస్ గా నాకు ఏముందండి, ఓన్లీ సెంటోఎస్, హలో వరల్డ్, టోటమ్, హలో వరల్డ్, ఈ 3 ఇమేజెస్ మాత్రం ఉన్నాయండి. సో ఇప్పుడు చూడండి, నాకు కొత్తగా ఒక ఇమేజ్ ఏర్పడింది, ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఎప్పుడు క్రియేట్ అయిందండి, 7 సెకండ్స్ అగు. సో ఇవన్నీ 2 ఇయర్స్, 2 మంత్స్, 3 వీక్స్ ఇలా డిస్ప్లే చేసిందండి. బట్ ఇది మనం ఓన్ గా అంటే ఒక కంటైనర్ నుంచి ఒక ఓన్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి, సో 7 సెకండ్స్ అగో నీకు డిస్ప్లే అవుతుందండి. సో టోటల్ సైజ్ చూడండి ఇక్కడ. సో నువ్వు ఒక ప్యాకేజ్ అంటే దానికి సంబంధించిన గిట్ ప్యాకేజ్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నావు, సంథింగ్ డేటా ఉంది కాబట్టి 357 MB డిస్ప్లే చేస్తుంది. సో ఈ ఇమేజ్ కి నేమ్ క్రియేట్ చేయాలండి. సో మీరు ఏదైనా నేమ్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారంటే, ట్యాగ్ అనే కమాండ్ చేస్తారండి. సో డోకర్ ట్యాగ్ అనే కమాండ్ చేస్తారు. సో డోకర్ ట్యాగ్, దెన్ ఈ ఇమేజ్ కి బై డిఫాల్ట్ ఒక ఐడి క్రియేట్ అయింది కదా, ఇమేజ్ ఐడి. సో ఇమేజ్ ఐడి నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఆ ఇమేజ్ నేమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిద్దామండి, CentOS-1 అని ఇస్తున్నాను. సో ఇమేజ్ నేమ్ లేదా CentOS-batch, సో 23 అనుకోండి. సో ఇమేజ్ నేమ్ అది ఇచ్చానండి. సో ఇప్పుడు మీరు డోకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, నీకు CentOS-batch 23 అని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయింది, జస్ట్ ఆ ఇమేజ్ నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఈ కంటైనర్ రన్ చేయండి. సో డోకర్ రన్ -IT. సో ఇదర్ ఇమేజ్ నేమ్ అయినా ఇవ్వండి లేదా ఇమేజ్ ఐడి ఇచ్చినా, ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదండి. సో ఎలాగైనా ఇవ్వండి. సో కంటైనర్ లోపలికి మీరు ఎంటర్ అయ్యారా? సో కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారా? సో ఇక్కడ చూడండి, కంటైనర్ లోపలికి ఎంటర్ అయ్యారు కదా. ఇక్కడ మీరు గిట్ అనే కమాండ్ హిట్ చేయండి. సో గిట్ ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్. దెన్ ఇప్పుడు మీరు ఓపిటి అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఓపిటి అనే డైరెక్ట్ లో చూడండి, ఇక్కడ డేటా చెక్ చేయండి. సో ఆల్రెడీ D1, D2 నుంచి D5 వరకు డేటా ఉంది, F1 నుంచి F5 వరకు ఫైల్ ఉంది, దెన్ ఫైల్ 1 అనే ఫైల్ కూడా ఉంది, దీంతో సంథింగ్ ఏదో డేటా కూడా ఉంది. సో డేటా ఇక్కడ సేమ్ డేటా నీకు డిస్ప్లే చేసిందా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఇప్పుడు ఓన్ ఇమేజ్ క్రియేట్ చేస్తామండి. సో ఓన్ ఇమేజ్ యూజ్ చేసుకుని నువ్వు N నెంబర్ ఆఫ్ సర్వర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇలా నీ ఇష్టం అండి, N నెంబర్ ఆఫ్ సర్వర్స్ నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, వదిలేసేయండి. ఈ సర్వర్స్ మీకు ఎలా రన్ చేయాలి తెలుసు కదా, వదిలేసేయండి. సో ఇప్పుడు డోకర్ హబ్ లోకి ఈ ఇమేజ్ని ఎలా పుష్ చేస్తాం? సో డోకర్ హబ్ లోకి ఈ ఇమేజ్ని ఎలా పుష్ చేస్తాం?
ఓకే. సో ఇక్కడ నేను నా రిపాజిటరీ యూజ్ చేయడం మీదే యూజ్ చేస్తున్నాను ఎవ్రీడే. సో ఇక్కడ చూడండి సంథింగ్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను, మీ బ్యాచ్ నేమ్తో ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. సో బ్యాచ్ 23 అని చెప్పి ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాను అనుకోండి. టెస్ట్ టెస్ట్ ఇమేజ్, సో డిస్క్రిప్షన్ టెస్ట్ ఇమేజ్ ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి సో సెంటోఎస్ ఇమేజ్ విత్ గిట్ ప్యాకేజ్ అండ్ సమ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్, సమ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఏదో సంథింగ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చాను అనుకోండి. సో విజిబిలిటీ పబ్లిక్ దెన్ క్రియేట్. సో నాకు ఇమేజ్ క్రియేట్ అయిపోయింది చూడండి, ఇక్కడ డోకర్ పుల్ డెవోప్స్ 2018 బ్యాచ్ 23 అని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ అయిందండి. జస్ట్ ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం ఇక్కడ, బట్ దీంతో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి. సో ఇంకా మనం ఇమేజ్ పుష్ చేయలేదు. సో ఇమేజ్ పుష్ చేస్తామంటే ఇది రిపాజిటరీ ఇన్ఫర్మేషన్ అండి, జస్ట్ నీ ఇమేజ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడండి ట్యాగ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో ట్యాగ్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి నో ట్యాగ్స్ ఫర్ దిస్ రిపాజిటరీ. ట్యాగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిపాజిటరీ ఏంటంటే మీరు నెంబర్ ఆఫ్ వర్షన్ స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు సెంటోస్ 1 సో లేదా సెంటోస్ 6 సెంటోస్ 7 లేదా ఇంకే సెంటోస్ 5 లేదా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అని ఇలా స్టోర్ చేసుకోవచ్చు అంటే ట్యాగ్ అండి. సో మనం డిఫాల్ట్ గా ఇప్పుడు నువ్వు డోకర్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తావు అనుకోండి, సో డోకర్ పుల్ అనే కమాండ్ హిట్ చేస్తే ఏమవుతుంది అంటే డిఫాల్ట్ గా లేటెస్ట్ ట్యాగ్ అనేది నీకు డౌన్లోడ్ అవుతుంది. అలా కాకుండా నీకు స్పెసిఫిక్ ట్యాగ్ కావాలంటే కోలన్ ట్యాగ్ నేమ్ డిఫైన్ చేయించండి. సో నేను చూపిస్తానండి, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏదైనా మీరు ఇమేజ్ అని పుష్ చేస్తే ఇక్కడ డిస్ప్లే వస్తుందండి. ఓకే నేను చూపిస్తానండి, ఇన్ కేస్ ఈ ఇమేజ్ ఎవరికైనా మీకు పర్మిషన్ ఇవ్వాలనుకోండి, ఇన్ కేస్ ఇది మీరు ప్రైవేట్ రిపాజిటరీ అనుకోండి. సో కొలాబరేషన్ యాక్సెస్ ఇవ్వాలంటే జస్ట్ ఆ ఇమేజ్ నేమ్ మీద క్లిక్ చేసి కొలాబరేటర్స్ అనేది కదా, కొలాబరేటర్స్ మీద క్లిక్ చేసి ఎవరికి మీరు పర్మిషన్ ఇవ్వాలి. సో యాడ్ యూజర్, సో యాడ్ యూజర్ని క్లిక్ చేస్తే వాళ్ళకి యాక్షన్ వస్తుందండి. సో వెబ్ హుక్స్ అనేది డిఫరెంట్ అండి. సో మీరు ఏదైనా సంథింగ్ దేంతో ఇంటిగ్రేషన్ చేయాలంటే వెబ్ హుక్ యూజ్ చేస్తారు, జస్ట్ యూఆర్ఎల్ క్రియేట్ చేస్తారు అనిపించి ఇంకే లేదు. సో ఇది వదిలేసేయండి, అవసరం లేదు. సో సెటింగ్స్ అనేది ఏంటంటే జస్ట్ దీన్ని ఈ ఇమేజ్ నువ్వు పబ్లిక్ క్రియేట్ చేయడమా అంటే ప్రైవేట్గా క్రియేట్ చేయడమా, సో రిపాజిటరీని డిలీట్ చేయడమా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఓకే లీవ్ ఇట్. సో మీరు రిపాజిటరీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళండి. సో రిపాజిటరీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే నీకు ఇక్కడ ఉంది కదా, బట్ నీకు ఇక్కడ ఏంటంటే ఇంకో పాయింట్ తెలుసుకోవాలండి. సో ఆ పాయింట్ ఏంటంటే మన మన సర్వర్ నుంచి, సో మన సర్వర్ నుంచి ఇక్కడ మన ఇమేజ్ ఉంది అనుకోండి. సో మీరు ఇమేజ్ క్రియేట్ చేస్తారు కదా, అంటే ఈ ఇమేజ్ ఉంది కదా. సో ఈ ఇమేజ్ ఏంటి మీరు డోకర్ హబ్లోకి పుష్ చేయాలి కదా. సో డోకర్ హబ్లోకి పుష్ చేయాలంటే కంపల్సరీ ఈ ఇమేజ్ నేమ్ మీరు చేంజ్ చేయాలండి. సో మీరు ఇక్కడ ఏంటి ఏదో సంథింగ్ ఏదో ఇమేజ్ నేమ్ హిట్ చేసామండి మనం. సో దీంతో నుంచి బయటకు వచ్చేసండి, కంట్రోల్ పిక్యూ. సో డోకర్ ఇమేజెస్, సో సెంటోస్ ఐఫన్ బ్యాచ్ 23 అని నేమ్ ఇచ్చాం కదా. సో ఈ ఇమేజ్ నేమ్ యాక్సెప్ట్ చేయదండి మీకు. సో ఇమేజ్ నేమ్ ఏమి ఉండాలంటే కంపల్సరీ మీరు రిపాజిటరీ ఉంది కదండి ఇక్కడ, రిపాజిటరీ నేమ్. సో రిపాజిటరీ నేమ్ ఏంటి, బ్యాచ్ 23 అండి. సో మీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ మీ రిపాజిటరీ నేమ్ ఉండాలండి కంపల్సరీ. చూడండి ఇక్కడ. సో అగైన్ మనం ఏంటంటే డోకర్ ట్యాగ్ కమాండ్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్కి మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అండి. సో డోకర్ ట్యాగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మన ఎగ్జిస్టింగ్ ఇమేజ్కి నేమ్ చేంజ్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ. సో మీకు ప్రీవియస్ డోకర్ ట్యాగ్ చెప్పానండి. సో డోకర్ ట్యాగ్ ఏంటి, డోకర్ ట్యాగ్ సో నీ కంటైనర్ ఐడి, సో కంటైనర్ ఐడి దెన్ న్యూ నేమ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సో నేమ్ ఇవ్వాలి డెవోప్స్ 2018 స్లాష్ బ్యాచ్ 23. సో డెవోప్స్ 2018 కంపల్సరీ ఇవ్వాలండి అది. సో లేదనుకో నీకు యాక్సెప్ట్ చేయదండి బ్యాచ్ 23. సో ఇప్పుడు డోకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి అంటే నీకు ఈ ఇమేజ్ రీప్లేస్ అవుతుందండి. జస్ట్ ఆ ఇమేజ్ బేస్ చేసుకుని నీకు ఇంకొక న్యూ ట్యాగ్ క్రియేట్ అవుతుందండి, అంటే న్యూ ఇమేజ్ నేమ్ క్రియేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఈ ఇమేజ్కి సేమ్ ఐడి ఉంటుంది. చూడండి అబ్జర్వ్ చేయండి. సో 6A2AA 6A2AA సేమ్ ఇమేజ్ ఐడి ఉంటుందండి. సో సేమ్ డేటా, సేమ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇక్కడ సేమ్ డిస్ప్లే వస్తుందండి. బట్ ఏంటంటే నీకు నేమ్ ఒకటి చేంజ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సో కంపల్సరీ మీరు ఏం చేయాలి, ఇమేజ్ నేమ్ చేంజ్ చేసుకోవాలండి. డోకర్ ట్యాగ్ కమాండ్ ఇచ్చేసి మీరు నేమ్ చేంజ్ చేయండి. ఓకే డోకర్ ట్యాగ్ కమాండ్ ఇచ్చేసి నేమ్ చేంజ్ చేయాలి. ఏ నేమ్ చేంజ్ చేయాలి, మీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ మీ రిపాజిటరీ నేమ్తో నేమ్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ మనం చేంజ్ చేసామండి. ఓకే ఇక్కడ మనం చేంజ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ఈ ఇమేజ్ని పుష్ చేయాలి కదా. సో ఇమేజ్ని పుష్ చేసేదానికి ఏంటంటే డోకర్ పుష్ నెక్స్ట్ నీ ఏది పుష్ చేయాలి నువ్వు. సో ఏ ఇమేజ్ పుష్ చేయాలి, ఇమేజ్ కదా, జస్ట్ ఆ ఇమేజ్ నేమ్ హిట్ చేయండి. అంటే సో ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఉండవండి. సో లాగిన్ కాకుండా ఉంటే నీకు ఎర్రర్ వస్తుందండి. సో ఆల్రెడీ లాగిన్ అయ్యండి కాబట్టి ప్రాబ్లం లేదు, జస్ట్ మనకి ఇంకా ఆ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని
డోకర్ హబ్ లైక్ పుష్ చేస్తుందని. చూడండి ఇక్కడ డోకర్ డాట్ ఐఓ. సో ఆర్గనైజేషన్ నేమ్ ఏంటి? డెవోప్స్ 2018. దెన్ నీ బ్యాచ్ నేమ్ ఏంటి? సో నీ రిపాజిటరీ నేమ్ ఏంటి? బ్యాచ్ 23. సో బ్యాచ్ 23 లెవెల్ కి ఈ ఇమేజ్ ని పుష్ చేస్తుందండి. సో నీ డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా ఎంత ఉంది ఇక్కడ? 357 MB ఉంది కదా, దీన్ని కంప్రెస్ చేస్తుందండి, ఆర్కైవ్ చేస్తుందండి. సో ఆర్కైవ్ చేసి పుష్ చేస్తుందండి. ఓకే, సో ఇక్కడ నాకు పుష్ అయిపోయిందా? సో వాట్ హ్యాపెండ్? సో సైజ్ 741. సో మౌంటెడ్ ఫ్రమ్, ఓకే సో లీవ్ ఇట్. సో నాకు పుష్ అయిపోయింది కదా. సో ఇక్కడ మీ రిపాజిట్లోకి వెళ్ళి ఇక్కడ జస్ట్ రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఇక్కడ ట్యాక్స్ అనే దాన్ని మీరు క్లిక్ చేయండి. సో లేటెస్ట్, సో ఇక్కడ చూడండి 127 MB నాకు పుష్ అయింది ఫ్యూ సెకండ్స్ అగో. సో ఇన్ కేస్ మీరు ఇక్కడ పుష్ చేసేటప్పుడు కొలాన్, సో సంథింగ్ ఇక్కడ ఏదైనా నేమ్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ V1 అని సంథింగ్ ఏదైనా ఇలా నేమ్ ఇస్తే, సో ఈ నేమ్తో నీకు అక్కడ స్టోర్ అవుతుందండి. సో V1, V2, V3 అలా నేమ్తో స్టోర్ అవుతుందండి. సో నేను నేమ్ ఇవ్వలేదు కాబట్టి బై డిఫాల్ట్ లేటెస్ట్ తీసుకునిందండి. సో మీరు ఏం చేస్తారంటే, సో ఈ కమాండ్ హిట్ చేయండి. ఎవరైనా డోకర్ ఇన్స్టాల్ చేసింటే ఈ కమాండ్ హిట్ చేయండి, మీకు ఒక ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ కమాండ్ హిట్ చేయండి ఎవరైనా డోకర్ ఇన్స్టాల్ చేసింటే, డోకర్ పుల్ డెవోప్స్ 2018 బ్యాచ్ 23 అని చెప్పి హిట్ చేయండి. ఓకే, లేదా మన మెషిన్ ఓపెన్ చేద్దాం అండి. విండోస్ లో ఉంది కదా, మనకి ఇంకో డోకర్ ఉంది కదా, సో అది ఓపెన్ చేద్దాం. సో డోకర్ క్విక్ స్టార్ట్. సో ఎవరు ఇన్స్టాల్ చేయలేదా డాకర్? సో అర్థమవుతుందండి. సో ఏం డిస్కస్ చేసాం ఇంతవరకు? ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, రిపీట్ చేస్తానండి. సో ట్రై చేయండి ఆ కమాండ్ హిట్ చేయండి. సో బాలాజీ ఇన్స్టాల్ కదా, కమాండ్ హిట్ చేయి. సో కమాండ్ హిట్ చేసి నీకు ఆ ఇమేజ్ డౌన్లోడ్ అయిందో లేదో నాకు ఆన్సర్ చెప్పు మళ్ళీ. సో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుని దెన్ ఆ ఇమేజ్ ని రన్ కూడా చేయి. సో ఇక్కడ చూడండి, లీవ్ ఇట్, వదిలేసేయండి, మీరు ఇన్స్టాల్ చేయకపోయిన ప్రాబ్లం లేదు. సో డోకర్ ఇమేజెస్, సో డోకర్ ఇమేజ్ అనే కమాండ్, డోకర్, సో డోకర్ ఇమేజెస్, సో డోకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేయండి. సో మీ మిషన్ లో బై డిఫాల్ట్ సెంట్ వచ్చిన ఇమేజ్ తప్ప ఇంకేం లేదండి. సో డోకర్ అప్పుల్, సో లేదా డోకర్ సెర్చ్ కమాండ్ హిట్ చేయండి ఇక్కడ. సో డోకర్ సెర్చ్, దెన్ నేను ఏం చేస్తాను అంటే డెవోప్స్ 2018 ఇస్తున్నాను అండి. చూడండి ఇక్కడ, సో డోకర్ సెర్చ్ 2018, అంటే 2018 అనే రిపాజిటరీ మీ ఆర్గనైజేషన్ నేమ్ మ్యాచ్ అయిన ఇమేజ్ అనే నీకు ఇక్కడ డిస్ప్లే చేసాయండి. ఓకే, సో మనం ఏం చేసాం ఇప్పుడు, టెస్ట్ అని ఒక డిస్క్రిప్షన్ చూడండి, టెస్ట్ ఇమేజ్ అని మెన్షన్ చేశాం కదా. సో ఇమేజ్ చూడండి ఇక్కడ డిస్ప్లే చేసింది. సో డోకర్ పుల్, సో డోకర్ పుల్ దెన్ ఎనీ ఇమేజ్ అండి. సో మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పుష్ చేసుకోండి. సో నేనేం చేస్తాను ఇప్పుడు, మనం క్రియేట్ చేసింది ఏంటి ఇది కదా, జస్ట్ ఆ ఇమేజ్ నేమ్ హిట్ చేయండి. సో డెవోప్స్ DevOps 2018, సో డెవోప్స్ 2018 బ్యాచ్ 23 అండి.
సో క్లియర్ అండి ఇంతవరకు? మళ్ళీ ఫాస్ట్ అన్నదండి. సో మీకు క్లియర్ కాకుంటే చెప్పండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకే, ఇంతవరకు అందరికి క్లియర్ అండి? హలో ప్రసాద్ గారు, హలో యా చెప్పండి చెప్పండి. ప్రసాద్ గారు, యాక్చువల్గా మనం ఒక బేస్ సర్వర్ ఒకటి క్రియేట్ చేసి దాని మీద ఇమేజ్ క్రియేట్ చేసి తర్వాత సర్వర్స్ క్రియేట్ చేసాం కదా. అయితే అసలు ఫస్ట్ బేస్ సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఇప్పుడు కూడా ఉంది కదా, అది డౌన్లోకి వెళ్ళిపోతే ఇది కూడా డౌన్లోకి వెళ్ళిపోద్ది? ఏ బేస్ సర్వర్ ఇప్పుడు ఇక్కడ? ఒకసారి మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయరా. ఫస్ట్ ఇమేజ్ ఉంది కదండి, దాని ఓకే తర్వాత సర్వర్ ఒకటి, దాని ఓకే తర్వాత సర్వర్ ఒకటి క్రియేట్ చేశారు కదా, ఇదే కదా. అది అప్ అండ్ రన్నింగ్ లో ఉంది ఇప్పుడు కూడా. ఓకే. అది డౌన్ అయింది అనుకోండి, నో ఇప్పుడు నో మనం నో 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 దాని నో మీద నో దీని అండి, మీద నో అండి, నో అండి, అలా ఏం కాదండి. జస్ట్ మనం ఇమేజ్ క్రియేట్ చేస్తాం అయిపోయిందండి. సో ఇంకా నువ్వు డిలీట్ చేసిన అదే అదే ఫార్ములా నేను అడిగేది, నేను ఇంకా అడిగే డౌట్ అదే అనమాట. బేస్ మీద ఇమేజ్ క్రియేట్ అయింది కదా, ఇమేజ్ మీద మనం డాకర్ హబ్ క్రియేట్ చేసి సర్వర్లన్నీ మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా, ఇంకేం ప్రాబ్లం సో లేదండి. జస్ట్ అనేది నీకు ఇంకా ఈ కంటైనర్ నువ్వు డిలీట్ చేసినా నీకు ప్రాబ్లం లేదండి. కాల్ ఇక్కడ మనం స్టాప్ చేసేద్దామండి. ఓకే, సో మీరు ఓకే అన్నట్టు ఓకే. కంటైనర్ దాన్ని స్టాప్ చేసేద్దాం. యాక్చువల్గా అదే అదే యాక్చువల్గా రియల్ టైంలో ఇలాగ చేస్తారనమాట మామూలుగా. సో ఓకే ఓకే, కంటైనర్ స్టాప్ డౌట్ చేసేద్దాం. క్లియర్. చూడండి ఇక్కడ, సో ఈ కంటైనర్ ఓకే స్టాప్ ఓకే, చేయండి ఇక్కడ. క్లారిఫై. సో డోకర్ పుష్ అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్. సో డోకర్ పిఎస్, సో డోకర్ పిఎస్, సో ఏదండి మనం మనం క్రియేట్ చేసిన ఇమేజ్ రెండు పుష్ రెండు స్టాప్ చేసేస్తాను, ఏం కాదు. డోకర్ స్టాప్ దెన్ కంటైనర్ ఐడి. సో మీకు స్టాప్ ఎలా చేయాలి చెప్పలేదు కదా, నేను చెప్తానండి. సో నేను చెప్పలేదు, మర్చిపోయాను. సో సో రెండు కంటైనర్ స్టాప్ చేసేస్తున్నాను. అంటే మీకు ఇమేజ్ క్రియేట్ అయ్యేటప్పుడు మాత్రమే అప్లో ఉంచమని చెప్పానండి. సో అదర్ దాన్ మనకి ఇంకేం అవసరం లేదండి. అంటే మీరు ఇమేజ్ క్రియేట్ చేశారు కదా డోకర్ డోకర్ సర్వ్ కంటైనర్ యూజ్ చేసి. సో కంటైనర్ యూజ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేశారు, ఈ ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే నీకు ఇది అప్లో ఉంటే ఎనఫ్ అండి, ఇంక రిమైనింగ్ టైం అవసరం లేదు. ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, రెండు కంటైనర్ స్టాప్ చేసేస్తాను నేను. డోకర్ పిఎస్ నథింగ్, ఎటువంటి కంటైనర్ నీకు అప్ అండ్ రన్నింగ్ లో లేదు. సో మీ ఇక్కడికి వెళ్ళండి. సో డోకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేయండి. సో డోకర్ ఇమేజెస్, సో ఇక్కడ చూడండి నీకు బ్యాచ్ 23, దెన్ దాన్ రన్ చేయండి. సో డోకర్ రన్ హైఫన్ ఐటీ, సో డోకర్ రన్ హైఫన్ ఐటీ, జస్ట్ ఈ ఇమేజ్ నేమ్ ఇవ్వండి. సో డెవోప్స్ 2018 స్లాష్ సారీ బ్యాచ్ 23. ఓకే, బ్యాచ్ 23. సో చూడండి ఇక్కడ, సో ఇక్కడికి వెళ్ళాను కదా, గిట్ ఇవ్వండి. సో గిట్ ఏమన్నా నేను ఇన్స్టాల్ చేశాను ఇక్కడ, లేదండి. సో ఆ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఓపీటీ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ డేటా చూడండి. సో మీ ఫైల్ చెక్ చేయండి. సో ఫైల్ 1 చెక్ చేయండి. అంటే నువ్వు అక్కడ ఏదైతే కమిట్ చేసావో ఎవ్రీథింగ్ సేమ్ ఇక్కడ అవైలబుల్లో ఉందా లేదా అండి? సో ప్లీజ్ అండి, ఇది ఇంపార్టెంట్ అండి. సో ఎవరికైనా అర్థం కాకంటే చెప్పండి. సో నేను మళ్ళీ ఎవరికో ఇంటర్వ్యూ ఉందని చెప్పి నేను కొంచెం ఈ ఇంపార్టెంట్ టాపిక్ కవర్ చేస్తానండి. ఎవరో ఇంటర్వ్యూ ఉందని కాల్ చేశారు డోకర్ మీద. సో అర్థం కాకంటే మళ్ళీ చెప్తానండి. సో అందరికి క్లియరా? ఓకే, నువ్వు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడు, సో నువ్వు గిట్ ఇన్స్టాల్ చేస్తున్నావు కదా, గిట్ ఇన్స్టాల్ చేస్తున్నావు కదా వినయ్. సో ఇక్కడ చూడండి, సో ఎం రిమూవ్ గిట్ అని. సో నీ ప్యాకేజ్ నువ్వు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో అది మన ఇష్టం అండి. సో ఇప్పుడు చూడండి, గిట్ అనేది ఇవ్వండి. సో గిట్ ని ఇన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే వినయ్, అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దెన్ హౌ టు డిలీట్ ఎనీ ఇమేజ్ ఆన్ సర్వర్. సో నేను చూపిస్తానండి. సో మీరు ఇమేజ్ ఎలా డిలీట్ చేయాలి, కంటైనర్స్ ఎలా డిలీట్ చేయాలి, దాన్ని ఎలా స్టాప్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లో ఇప్పుడు చూపిస్తానండి. ఓకే నెక్స్ట్. ఓకే సో ఇంతవరకు క్లియర్ కదా, జస్ట్ ఈ నోట్ ప్యాడ్లోకి రండి. సో ఇక్కడ ఏం రాయలేదా? సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డోకర్ రన్ హైఫన్ ఐటి, జస్ట్ ఏదో ఒక ఇమేజ్ని రన్ చేసేసండి. సో ఇమేజ్ని రన్ చేసి మీరు ఏం చేస్తారంటే ఆ ఇమేజ్లో
సో ఎం ఇన్స్టాల్ గిట్ అనే కమాండ్ హిట్ చేయండి, సంథింగ్ ఒక డైరెక్టరీస్ సో సంథింగ్ డైరెక్టరీస్ సంథింగ్ ఫైల్స్ ఇవన్నీ క్రియేట్ చేసేసండి. సో మీరేం చేస్తారంటే జావా, మ్యావెన్, సంథింగ్ టామ్ క్యాట్ ఇవన్నీ ఇన్స్టాల్ చేయండి. సో మీకు కావాల్సిన ప్యాకేజ్ అన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ పీక్యూ ఇవ్వండి. సో కంట్రోల్ పీక్యూ కంటైనర్ని స్టాప్ చేద్దండి. ఓకే, కంట్రోల్ పీక్యూ వచ్చేసి బయటకు వచ్చేసి దెన్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డోకర్ కమిట్ అనే కమాండ్ ఇచ్చండి. సో డోకర్ కమిట్, సో డోకర్ కమిట్ ని కమిట్ ఐడి హిట్ చేయండి. ఓకే, డోకర్ కమిట్ కమిట్ ఐడి హిట్ చేయండి. సో ఇప్పుడు నీకు ఏమవుతుంది, ఓన్ ఇమేజ్ క్రియేట్ అవుతుందండి. సో అప్పుడు నువ్వేం చేస్తావు, డోకర్ ఇమేజ్ అనే కమాండ్ హిట్ చేయండి, నీకు అక్కడ ఒక ఇమేజ్ డిస్ప్లే వస్తుంది. సో తర్వాత నువ్వేం చేస్తావు అంటే డోకర్ ట్యాగ్, సో డోకర్ ట్యాగ్ నీ ఇమేజ్ ఐడి అండి. సో ఐఐడి అంటే ఏంటి, ఇమేజ్ ఐడి. దెన్ ఇక్కడ నువ్వేం చేస్తావు అంటే నీ డోకర్ హబ్ బేస్ చేసుకొని, సో నీ డోకర్ హబ్ అంటే నీ డోకర్ హబ్ ఉంది కదా, ఆ హబ్ నేమ్ అండి. సో నీ ఆర్గనైజేషన్ నేమ్ దెన్ నీ రిపాజిటరీ నేమ్ అండి. సో బయట డైరెక్ట్గా ఇచ్చేసండి ఇక్కడ, సో నో ప్రాబ్లం. సో డోకర్ ట్యాగ్ దెన్ నీ ఇమేజ్ ఐడి దెన్ నీ రిపాజిటరీ నేమ్ అండి. అంటే నీ రిపాజిటరీ నేమ్ ఎలా వస్తుంది, నీ ఆర్గనైజేషన్ నేమ్ స్లాష్ నీ రిపాజిటరీ నేమ్ కదండి. సో ఆ నేమ్ ఇక్కడ డిఫైన్ చేయండి. ఓకే, నేమ్ ఇక్కడ డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే డోకర్ లాగిన్ అనే కమాండ్ ఇచ్చేయండి. సో డోకర్ లాగిన్ అనే కమాండ్ ఇచ్చేసి యూజర్ నేమ్ దెన్ పాస్వర్డ్ కమాండ్, పాస్వర్డ్ ఇక్కడ హిట్ చేయండి. సో పాస్వర్డ్ హిట్ చేసిన తర్వాత మీరు లాగిన్ అయిపోతారు. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలి, డోకర్ పుష్. సో డోకర్ పుష్ దెన్ ఇమేజ్ నేమ్ అండి. అంటే మనం ఇక్కడ ఏదైతే ఇమేజ్ నేమ్ ఉంది కదా, ఏ ఇమేజ్ అయితే మీరు పుష్ చేయాలనుకున్నారో ఆ ఇమేజ్ అండి. సో ఆ ఇమేజ్ నేమ్ ఇక్కడ హిట్ చేయండి. సో మీకు ఇమేజ్ అనేది మీ డోకర్ హబ్ రిపాజిటరీలో పుష్ అవుతుంది. ఓకే, ఇంకా మీరు పుల్ ఇదంతా సేమ్ థింగ్ అండి. ఓకే, ఇది మనం డిస్కస్ చేసుకునేది. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీకు ఇమేజెస్ ఉన్నాయి. సో మీరు ఇమేజెస్ కావచ్చు లేదా మన కంటైనర్స్ కావచ్చు. సో కంటైనర్స్ కావచ్చు, వీటిని ఎలా డిలీట్ చేస్తారు లేదా ఎలా స్టాప్ చేస్తారు, కంటైనర్స్ మాన్యువల్గా ఎలా స్టాప్ చేస్తాం, ఇదంతా ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఇమేజ్ని, సో ఒక ఇమేజ్ని మీరు డిలీట్ చేయాలనుకోండి. సో ఒక ఇమేజ్ని ఏదైనా మీరు స్టాప్ అంటే డిలీట్ చేయాలనుకోండి. సో ఆ ఇమేజ్తో ఏదైనా కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉందనుకోండి, ఫస్ట్ మీరు ఏంటి ఆ కంటైనర్ని స్టాప్ చేసి దెన్ ఇమేజ్ని డిలీట్ చేస్తారండి. సో అవసరమా అంటే నో నీడ్ అండి. సో కంపల్సరీ స్టాప్ చేయాలంటే లేదండి. సో మన ఫోర్స్ కమాండ్ యూజ్ చేసి డిలీట్ చేసేసండి ఇమేజ్ని. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే కంటైనర్స్ని ఎలా స్టాప్ చేయాలి. సో కంటైనర్స్ ఎలా స్టాప్ చేస్తారండి, సో డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు ఇక్కడ ఆల్ రన్నింగ్ కంటైనర్స్ నీకు డిస్ప్లే వస్తాయి కదా. నువ్వేం చేస్తావు అంటే డోకర్ స్టాప్ కంటైనర్ ఐడి హిట్ చేయండి. సో డోకర్ స్టాప్ కంటైనర్ ఐడి హిట్ చేస్తారంటే నీ కంటైనర్ అనేది స్టాప్ అయిపోతుందండి. సో మీరు అట్ ఏ టైం మల్టిపుల్ కంటైనర్స్ మీరు స్టాప్ చేయాలంటే, సో కంటైనర్ 1 స్పేస్ కంటైనర్ 2 స్పేస్ ఇలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అండి. సో నెంబర్ ఆఫ్ కంటైనర్స్ అన్ని ఇలా డిఫైన్ చేస్తారు. సో ఇలా కాదనుకోండి, సో ఇంకొక వే కూడా ఉందండి. సో మొత్తం నీ సర్వర్లో ఉన్న కంటైనర్స్ అన్ని నువ్వు స్టాప్ చేసేసేయాలి. సో ఒక స్క్రిప్ట్ లాగా అనుకోండి, డోకర్ స్టాప్. సో డోకర్ స్టాప్ దెన్ ఇక్కడ చూడండి డాలర్. సో డాలర్ ఇప్పుడు నువ్వేంటంటే కమాండ్ ఏంటంటే డోకర్ పిఎస్. సో డోకర్ పిఎస్ అంటే కమాండ్ ఏంటండి, సో డోకర్ పిఎస్ అంటే మన రన్నింగ్ కంటైనర్స్ అన్ని డిస్ప్లే చేస్తాయి కదండి. డోకర్ పిఎస్ అనే కమాండ్ హిట్ చేసామంటే ఇక్కడ నీ కంటైనర్స్ అన్ని పిక్ చేసుకుని దాన్ని మొత్తం డిలీట్ చేసేస్తుందండి. లేదా ఇక్కడ నువ్వేంటంటే ఐఫన్ క్యూ అనేది పాస్ చేయొచ్చు. క్యూ అనేది నేను చెప్పలేదు, మీకు చెప్తానండి. సో ఈ కమాండ్ వదిలేసాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఈ కమాండ్ వదిలేసాను, నేను చెప్తాను తర్వాత కవర్ చేస్తాను. సో డోకర్ స్టాప్ కంటైనర్ నేమ్, కంటైనర్ నేమ్ ఎలా ఇచ్చారంటే మల్టిపుల్ కంటైనర్స్ డిలీట్ అయిపోతాయి, స్టాప్ అవుతాయండి, ఓన్లీ స్టాప్ అవుతుందండి. సో ఇప్పుడు మీరు స్టాప్ చేసిన కంటైనర్ ఎలా స్టార్ట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా కంటైనర్ స్టాప్ చేశారు, ఇప్పుడు మీరు సర్వర్ ఇక్కడ స్టాప్ చేశారండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ సర్వర్ స్టాప్ చేశారు అనుకోండి. సో ఏదో ఇక్కడ సర్వర్ స్టాప్ చేస్తున్నారు, మళ్ళీ దీన్ని ఆన్ చేయొచ్చు కదా. సో స్టార్ట్ చేయొచ్చు కదా. అదేవిధంగా మీరు స్టాప్ చేసిన కంటైనర్స్ ఏదైనా స్టార్ట్ చేయొచ్చా. సో స్టార్ట్ చేయొచ్చు ఏంటంటే కమాండ్ సేమ్ థింగ్ అండి. సో మీరు డోకర్ పిఎస్ ఐఫన్ ఏ కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ మీకు ఆల్ కంటైనర్స్ లిస్ట్ చేస్తాయి కదండి. ఇది రన్నింగ్ కంటైనర్స్, స్టాప్డ్ కంటైనర్స్ మొత్తం ఇక్కడ లిస్ట్ చేస్తాయి కదా. దెన్ స్టాప్డ్ కంటైనర్స్ ఎలా స్టార్ట్ చేస్తా అంటే డోకర్ స్టార్ట్ దెన్ కంటైనర్ ఐడి అండి. సో డోకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి హిట్ చేస్తామంటే ఇంక కంటైనర్ స్టార్ట్ అయిపోతుంది అండి. సో ఇప్పుడు డోకర్ పిఎస్ కమాండ్ హిట్ చేయండి, అక్కడ నీకు డిస్ప్లే వస్తుంది. అగే నువ్వు ఎంటర్ అవ్వాలంటే సో డోకర్ అటాచ్ కావచ్చు, డోకర్ ఈఎక్సిసి కావచ్చు, ఎనీ కమాండ్, ఏ కమాండ్ హిట్ చేస్తే నువ్వు ఎంటర్ అవుతావు అండి. ఓకే, సో ఇక్కడ కమాండ్ రాసుకోండి, డోకర్ అటాచ్ ఆర్ ఈఎక్స్ఈసి. సో ఈఎక్సిసి కమాండ్ హిట్ చేసి నువ్వు ఎంటర్ అయిపోతావు అండి. ఓకే, స్టాప్ చేయడానికి డోకర్ స్టాప్ కంటైనర్ ఐడి. సో ఇన్ కేస్ ఏదైనా కంటైనర్ స్టార్ట్ చేయాలంటే డోకర్ స్టార్ట్ కంటైనర్ ఐడి. సో ఇన్ కేస్ నువ్వు కంటైనర్నే డిలీట్ చేసేయాలి, సో కంటైనర్ని డిలీట్ చేయాలి. సో కంటైనర్ని డిలీట్ చేయాలంటే ఏంటంటే కమాండ్ ఏంటంటే డోకర్ ఆర్ఎం అండి. సో నువ్వు కంటైనర్ రిమూవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే డోకర్ ఆర్ఎం. సో డోకర్ ఆర్ఎం దెన్ నీ కంటైనర్ ఐడి అండి. సో ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏదో కంటైనర్ ఉందనుకోండి, సో కంటైనర్ రిమూవ్ చేస్తాం అనుకోండి, డోకర్ ఆర్ఎం సిఐడి ఇచ్చాం అనుకోండి, సో ఆ కంటైనర్ నీకు బ్యాక్గ్రౌండ్లో అప్ అండ్ రన్నింగ్లో ఉంటే సో డిలీట్ కాదండి. సో ఇక్కడ ప్రాక్టికల్కి వెళ్ళక రండి. సో క్లియర్ ద స్క్రీన్. సో డోకర్ పిఎస్, నాకు ఇక్కడ ఏ కంటైనర్స్ లేవు, సో ఒకసారి చూడండి ఇక్కడ. సో డోకర్ రన్, ఏదో కంటైనర్ రన్ చేయండి. సో డోకర్ రన్ హైఫన్ ఐటిడి దెన్ సెంటోఎస్. సో కంటైనర్ రన్ చేస్తాను అనుకోండి. ఓకే, సో డోకర్ పిఎస్. సో నాకు ఒక కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. సో ఈ కంటైనర్ని స్టాప్ చేయాలండి. సో ఈ కంటైనర్ స్టాప్ చేయాలంటే ఏంటి, డోకర్ స్టాప్ కంటైనర్ ఐడి అండి. సో నాట్ ఇమేజ్ ఇమేజ్ నేమ్ ఇమేజ్ ఐడి, ఇమేజ్ నేమ్ ఇమేజ్ ఐడి కాదండి, కంటైనర్ ఐడి. సో కంటైనర్ ఐడి హిట్ చేయండి. సో మీరు ఇక్కడ ఎప్పుడైతే డోకర్ స్టాప్ కమాండ్ హిట్ చేస్తారో, సో మీ కంటైనర్ స్టాప్ అవడానికి అప్రాక్సిమేట్లీ మీకు ఒక 10 సెకండ్స్ టైం తీసుకుంటుందండి. సో ఇక్కడ చూసారా మీరు, నేను డోకర్ స్టాప్ అనే కమాండ్ హిట్ చేయగానే ఒక 10 సెకండ్స్ టైం తీసుకొని నాకు స్టాప్ అయిందండి కంటైనర్. సో ఇప్పుడు చూడండి, మీరు డోకర్ పిఎస్ కమాండ్ హిట్ చేయండి. సో నథింగ్, ఏ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో లేదు కదా. సో అదే మీరు డోకర్ డోకర్ పిఎస్ ఐఫన్ ఏ కమాండ్ హిట్ చేయండి. సో ఆల్ కంటైనర్స్ హిట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇన్ని కంటైనర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం అండి, ఇన్ని కంటైనర్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్ స్టేటస్ ఏంటి చూడండి ఇక్కడ, ఎగ్జిటెడ్ 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 ఎగ్జిటెడ్. సో ఇన్ కేస్ ఏదైనా అప్ అండ్ రన్నింగ్లో ఉంటే ఇక్కడ నీకు అప్ అండ్ స్టేటస్ చూపిస్తుందండి, స్టేటస్ అప్ అని చూపిస్తుందండి. సో డోకర్ పిఎస్ ఐఫన్ ఏ కమాండ్ హిట్ చేస్తే ఇదేంటంటే నీ కంటైనర్ ఐడి, ఇది వచ్చేసి నీ ఇమేజ్ నేమ్ అండి. సో ఇది వచ్చేసి నీ ఇమేజ్ నేమ్ అండి. ఇదేంటంటే ఇది కంటైనర్ యొక్క నేమ్ అండి. సో ఇది ఇక్కడ మళ్ళీ వస్తుంది, నెక్స్ట్ పాయింట్లో వస్తుంది, ఇది కింద లైన్ అండి. ఓకే, నెక్స్ట్ లైన్ అండి ఇది. సో ఇది వచ్చేసి మన ఇమేజ్ నేమ్. ఇదేంటంటే బై డిఫాల్ట్ కమాండ్ అండి, బిన్ బ్యాష్. బై డిఫాల్ట్ కమాండ్ ఏమొస్తుంది అంటే బిన్ బ్యాష్ వస్తుంది. దెన్ ఎప్పుడు క్రియేట్ చేశారు ఈ కంటైనర్ని, ఎప్పుడు క్రియేట్ చేశారు, దెన్ ఎగ్జిట్ ఎంత టైం అయింది. సో ఇక్కడ ఎగ్జిట్ ఎంత టైం అయింది, 21 సెకండ్స్ అగు. దెన్ ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఏదైనా మీకు పోర్ట్ నెంబర్స్, సో పోర్ట్ నెంబర్స్ ఇంకా మీకు చెప్పలేదు. సో ఫస్ట్ మీకు టోటమ్ హలో వరల్డ్ అని చెప్పి ఒక కంటైనర్ రన్ చేసిన ఒక పోర్ట్ నెంబర్, స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ రన్ చేసి మీకు జెన్కిన్ చూపిస్తానండి. సో డోకర్లో జెన్కిన్స్ ఎలా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు పోర్ట్ నెంబర్ ఎవరిథింగ్ కవర్ చేస్తాను. సో ఇక్కడ నీకు ఏదైనా పోర్ట్ నెంబర్స్ ఉంటే ఆ పోర్ట్ నెంబర్స్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. దెన్ అదేవిధంగా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్కి, సో ఈచ్ అండ్ ఎవ్రీ కంటైనర్కి ఒక నేమ్ క్రియేట్ అవుతుందండి. కంటైనర్ నేమ్ అండి, డిఫాల్ట్ నేమ్ అండి. సో ఇది డిఫాల్ట్ నేమ్ అండి. సో మన ఓన్గా కూడా మనం నేమ్ ఇచ్చుకోవచ్చు, తర్వాత చెప్తానండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దానికి నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మన ఓన్గా ఏ నేమ్ ఎలా ఇవ్వాలి అదంతా చెప్తానండి. సో నథింగ్, ఐఫెన్ ఐఫెన్ నేమ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఎనఫ్ అండి. సో మీరు డోకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నారు, అది ఐఫెన్ ఐఫెన్ నేమ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే మీరు ఓన్ నేమ్ పాస్ చేసుకోవచ్చు, ఆ తర్వాత చూద్దాం. సో ఇది నేమ్ అండి, ఎలా డిస్ప్లే వస్తుందండి. సో ఇప్పుడు ఈ కంటైనర్ని, సో ఈ ఈ కంటైనర్స్ ఉన్నాయి కదా, ఈ స్టాప్డ్ కంటైనర్స్ ఉన్నాయి కదా, అగైన్ మళ్ళీ మీరు స్టార్ట్ చేయాలంటే సో డోకర్ స్టార్ట్ దెన్ ఏదో కంటైనర్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ స్టాప్ చేసింది ఏది, ఈ కంటైనర్ అనుకోండి. సో ఈ కంటైనర్ స్టార్ట్ చేయాలి. సో కంటైనర్ ఐడి హిట్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ డోకర్ పిఎస్ ఐఫెన్ ఏ కమాండ్ హిట్ చేయండి. సో డోకర్ పిఎస్ ఐఫెన్ ఏ ఇస్తే ఇక్కడ చూడండి అప్. సో మళ్ళీ అప్లోకి వచ్చిందండి, క్రియేట్ చేసింది ఎప్పుడు, 31 మినిట్స్ అగో. మళ్ళీ అప్లోకి ఎప్పుడు వచ్చింది, 2 సెకండ్స్ అగో. సో డోకర్ పిఎస్ ఇవ్వండి. సో ఓన్లీ కంటైనర్, అప్ అండ్ రన్నింగ్ కంటైనర్ మాత్రం ఇక్కడ డిస్ప్లే వస్తాను కదా. సో అగైన్ నువ్వు దీంతో లోపల ఈ కంటైనర్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే డోకర్ ఈఎక్సిసి, డోకర్ ఈఎక్సిసి ఐఫెన్ ఐటీ. సో టీఏఆర్ ఐఫన్ ఐటి, దెన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లమ్. దెన్ వాట్ ఈస్ ద కంటైనర్ ఐడి, సో కంటైనర్ ఐడి. దెన్ మన డిఫాల్ట్ పాత్ ఏంటండి, బిన్ బ్యాష్ కదా. సో బై డిఫాల్ట్ పాత్ బిన్ బ్యాష్. సో కంటైనర్ లోపలికి ఎంట్రీ అని చూడండి. సో ఎల్ఎస్, దెన్ ఇక్కడ ఏదైనా మన డేటా ఉందా, ఇక్కడ ఏదైనా మన డేటా క్రియేట్ చేస్తున్నామా, ఆ డేటా అంతా ఎవ్రీథింగ్ ఉంది చూడండి. సో అగైన్ నేను ఏం చేస్తానంటే కంటైనర్ని స్టాప్ చేసేస్తున్నాను. సో ఎగ్జిట్, సో ఎగ్జిట్, దెన్ అగైన్ మనం ఏం చేయాలి. సో ఓకే, ఈ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంచండి అలాగే. సో డోకర్ పిఎస్, ఒక కంటైనర్ అలాగే అప్ అండ్ రన్నింగ్లో ఉందండి. ఓకే, సో డోకర్ పిఎస్ ఐఫెన్ ఏ. ఓకే, సో ఇప్పుడు ఈ కంటైనర్ని డిలీట్ చేయాలనుకోండి. సో ఈ కంటైనర్ని నేను డిలీట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, కంటైనర్ డిలీట్ చేసేదానికి కమాండ్ ఏంటంటే డోకర్ ఆర్ఎం దెన్ కంటైనర్ ఐడి అండి. సో డోకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి చూడండి ఇక్కడ, అంటే నేను ఈ కంటైనర్ డిలీట్ చేస్తానండి, బట్ ఈ కంటైనర్ ఏంటి అప్ అండ్ రన్నింగ్లో ఉందండి, స్టిల్ సర్వర్ యూజ్ చేస్తున్నారు. సో సర్వర్ యూజ్ చేస్తుంటే ఇక్కడ చూడండి నాకు ఎర్రర్ త్రో చేసింది. సో డీమాన్, యూ కెనాట్ రిమూవ్ రన్నింగ్ కంటైనర్. సో రన్నింగ్ కంటైనర్ మనం డిలీట్ చేయలేమంటుంది. సో ఎందుకు డిలీట్ చేయలేం, ఫోర్స్ యూజ్ చేసి డిలీట్ చేయండి, లేదా నువ్వు కంటైనర్ స్టాప్ చేసి డిలీట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఎలా డిలీట్ చేయాలి చూడండి. సో డోకర్ ఆర్ఎం హైఫన్ ఎఫ్ అని ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి ఇక్కడ, ఎన్ఎఫ్ అండి. సో హైఫన్ ఎఫ్ దెన్ హిట్. సో నీ కంటైనర్ డిలీట్ అయిపోయిందండి చూడండి ఇక్కడ, డోకర్ పిఎస్ ఐఫన్ ఏ కమాండ్ హిట్ చేయండి. సో ఏదైనా అప్ కంటైనర్స్ ఏదైనా ఉందా, దెన్ ఆ కంటైనర్ నేమ్ ఇక్కడ ఎక్కడైనా డిస్ప్లే వస్తుందా, కంటైనర్ ఐడి ఏంటి. సో 5C8DB. సో ఇక్కడ చూడండి 5C8DB అనే కంటైనర్ నెంబర్ ఎక్కడైనా ఉందా, లేదండి. సో డిలీట్ అయిపోయిందండి. సో ఫోర్స్గా మనం డిలీట్ చేస్తాం. సో అలా కాకుండా నార్మల్ కంటైనర్స్ ఎలా డిలీట్ చేస్తావు, డోకర్ ఆర్ఎం దెన్ నీ కంటైనర్ ఐడి అండి చూడండి ఇక్కడ 8
D79. సో ఈ కంటైనర్ నేను డిలీట్ చేస్తున్నాను. సో డోకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి. సో ఇక్కడ చెక్ చేయండి. సో డోకర్ పిఎస్ సైఫన్ ఏ కమాండ్ హిట్ చేయండి. సో 89 సంథింగ్ 70 ఏదో సంథింగ్ ఉంది కదా, అది డిలీట్ అయిపోయింది చూడండి. సో మొత్తం కంటైనర్స్ మొత్తం నువ్వు డిలీట్ చేయాలనుకోండి. సో ఆల్ కంటైనర్స్ అన్ని డిలీట్ చేయాలి. సో ఇక్కడ ఒక కమాండ్ తెలుసుకోండి. సో డోకర్ పిఎస్ అనే కమాండ్, డోకర్ పిఎస్ ఐఫన్ ఏ ఇస్తున్నాను అండి. సో ఐఫన్ ఏ ఇస్తే ఏంటి, మొత్తం కంటైనర్స్ అన్ని నాకు లిస్ట్ చేస్తున్నాయి, అంటే స్టాప్డ్ కంటైనర్స్ అన్ని లిస్ట్ చేస్తున్నాయి. క్యూ అనేది పాస్ చేయండి. సో క్యూ అనేది పాస్ చేస్తే ఏమవుతుంది అంటే ఓన్లీ కంటైనర్ యొక్క ఐడీస్ మాత్రం నీకు డిస్ప్లే వస్తుంది. సో డోకర్ పిఎస్ హైఫన్ ఏ క్యూ. సో ఏ క్యూ అంటే ఏంటంటే ఓన్లీ కంటైనర్ ఐడి మాత్రం డిస్ప్లే వస్తుంది చూడండి ఇక్కడ. సో ఆల్ కంటైనర్ యొక్క ఐడి మాత్రం డిస్ప్లే వేసింది. సో ఇప్పుడు నేను అన్ని కంటైనర్స్ డిలీట్ చేయాలనుకోండి. సో డోకర్ పిఎస్ హైఫన్ ఏ క్యూ అంటే ఏంటండి, నీకు కంటైనర్ ఐడి మాత్రం డిస్ప్లే వస్తుంది. సో నేను అన్ని కంటైనర్స్ డిలీట్ చేయాలి. సో డోకర్ ఆర్ఎం దెన్ ఇంకా ఆ కమాండ్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి మళ్ళీ. సో కమాండ్ ఏమి ఎగ్జిక్యూట్ చేస్తారు, సో డోకర్ పిఎస్ హైఫన్ ఏ క్యూ మొత్తం డిలీట్ అయిపోయింది చూడండి ఇక్కడ. సో డోకర్ పిఎస్ హైఫన్ ఏ, సో డోకర్ పిఎస్ హైఫన్ ఏ, ఎటువంటి కంటైనర్స్ లేవండి మిషన్ లో. సో కంటైనర్స్ ఇలా డిలీట్ చేస్తారండి. సో ఒక్కసారి కమాండ్స్ రాసుకోండి, డోకర్ ఆర్ఎం కంటైనర్ ఐడి. సో ఇన్ కేస్ ఎగ్జిస్టింగ్ కంటైనర్ అయితే, సో మీరు ఏం చేస్తారు, ఎగ్జిస్టింగ్ కంటైనర్ అనుకోండి. సో ఆల్రెడీ ఆ కంటైనర్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటే ఐఫన్ ఎఫ్ అనే ఆర్గ్యుమెంట్ యూజ్ చేయండి. సో రన్నింగ్, సో కంటైనర్ రన్నింగ్ లో ఉంటే ఐఫన్ ఎఫ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి. సో అదర్వైజ్ డోకర్ ఆర్ఎం దెన్ కంటైనర్ ఐడి స్పేస్ కంటైనర్ ఐడి. సో అలా కాదు, మీరు అన్ని కంటైనర్ స్టాప్ చేయాలంటే డోకర్ పిఎస్ ఐఫన్ ఏక్యూ. సో ఏక్యూ అనే కమాండ్ అవుట్పుట్ చెక్ చేయండి, మీకు తెలుస్తుంది ఏక్యూ అనే కమాండ్ ఏంటి, ఓన్లీ కంటైనర్ యొక్క ఐడీస్ మాత్రం మీకు లిస్ట్ చేస్తుంది. సో ఆల్ కంటైనర్స్ డిలీట్ చేయాలంటే ఏంటి, డోకర్ ఆర్ఎం, సో డోకర్ ఆర్ఎం దెన్ డాలర్, సో డాలర్ వెర్ ఇస్ డాలర్ డాలర్ దెన్ డోకర్ పిఎస్ హైఫన్ ఏక్యూ. సో డోకర్ పిఎస్ హైఫన్ ఏక్యూ. సో ఈ కమాండ్ హిట్ చేస్తే మొత్తం మీ మీ మిషన్ లో ఉన్న కంటైనర్స్ అన్ని డిలీట్ అయిపోతాయండి. సో ఇప్పుడు ఇమేజ్ ఎలా డిలీట్ చేయాలి, సో ఇమేజ్ కూడా సేమ్ థింగ్ అండి. సో మీరు ఇమేజ్ డిలీట్ చేయాలంటే, సో డోకర్ ఇమేజ్ డిలీట్ చేయాలంటే డోకర్, సో ఇక్కడ చూడండి డోకర్ ఆర్ఎంఐ అండి. సో ఆర్ఎం అంటే రిమూవ్, రిమూవ్ ఇమేజ్ అండి. సో ఆర్ఎం అంటే రిమూవ్, ఐ అంటే ఇమేజ్ అండి. సో డోకర్ ఆర్ఎంఐ దెన్ నీ ఇమేజ్ నేమ్ అండి. సో ఇమేజ్ నేమ్ ఇక్కడ హిట్ చేస్తే ఆ ఇమేజ్ డిలీట్ అవుతుంది అండి చూడండి ఇక్కడ. సో డోకర్ ఇమేజెస్, సో నువ్వు ఏదైనా ఒక ఇమేజ్ని డిలీట్ చేయాలనుకోండి. సో డోకర్ ఆర్ఎంఐ, సో నేను ఇక్కడ హలో వరల్డ్ అనే ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ నేమ్ ఆర్ ఇమేజ్ ఐడి ఎనీథింగ్ ఏదో ఒకటి ఇవ్వండి. సో డిలీటెడ్. సో డోకర్ ఇమేజెస్, సో నీ హలో వరల్డ్ అనే ఇమేజ్ డిలీట్ అయిపోయింది చూడండి. సో సేమ్ థింగ్ అండి, ఇక్కడ కూడా నువ్వు ఆ ఇమేజ్ని, సో అట్ ఏ టైమ్ అన్ని ఇమేజ్ డిలీట్ చేయాలంటే సేమ్ కమాండ్ అండి. సో లేదా నువ్వు ఇక్కడ చూడండి డోకర్ ఇమేజ్, సో డోకర్ ఇమేజెస్ దెన్ ఐఫన్ క్యూ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేయండి. సో ఏమవుతుంది, నీకు ఇమేజ్ ఐడీస్ మాత్రం లిస్ట్ చేస్తుంది అండి నీకు. సో ఇక్కడ చూడండి డోకర్ ఇమేజెస్ హైఫన్ క్యూ, సో ఓన్లీ ఇమేజ్ ఐడి మాత్రం లిస్ట్ చేస్తుంది అండి. సో అన్ని నీకు అట్ ఏ టైం డిలీట్ అవ్వాలంటే ఏం చేస్తావు, సో అన్ని ఇమేజ్ నీకు డిలీట్ అయిపోవాలనుకోండి. సో డోకర్ ఆర్ఎంఐ, సో ఆర్ఎంఐ దెన్ సేమ్ కమాండ్ అండి. సో డాలర్ డోకర్ ఇమేజెస్ దెన్ హైఫన్ క్యూ. సో ఈ కమాండ్ హిట్ చేస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. సో నేను డిలీట్ చేయట్లేదు, మళ్ళీ మనం డౌన్లోడ్ చేసుకోవాలి కదండి. సో సేమ్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఉబుంటూ ట్రై చేయండి. సో సేమ్ థింగ్ మీరు ఏం చేస్తారంటే ఉబుంటూ ట్రై చేయండి. సో ఉబుంటూ ట్రై చేయండి, లేదంటే ఎవరైనా టాస్క్ చేస్తారంటే టాస్క్ ఇస్తారండి డోకర్లో. దానికి ఖచ్చితంగా మీరు డోకర్ హబ్ క్రియేట్ చేస్తుండాలి. ఓకే, సో నో ప్రాబ్లం, మీరు టోకర్ హబ్ టుమారో క్రియేట్ చేయండి, నేను టుమారో చెప్తానండి మీకు. సో క్లియర్ అండి ఇంతవరకు. సో ఇమేజ్ ఎలా డిలీట్ చేయాలి, స్టాప్ చేయాలి. డోకర్ పిఎస్ ఎంతవరకు అండి ఈరోజు, ఎక్కడి నుంచి? సో డోకర్ ఈఎక్సిసి, ఓకే ఇవన్నీ ఈరోజే కదా. ఓకే ఇక్కడి నుంచి అనుకుంటా అండి. సో ఫిబ్రవరి 2 కదా, ఈరోజు డేట్ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఇక్కడి నుంచి అండి. యా సో కమాండ్స్ కాపీ చేసుకోండి ఒకసారి. సో డోకర్ రన్ ఐఫన్ ఐటీ,
ఓకే, ఎంతవరకు వచ్చింది? మొత్తం కాపీ అవ్వలేదు అనుకుంటా. ఐ థింక్ డోకర్ పిఎస్ఐఫన్ ఏ డోకర్ స్టాప్ కంటైనర్ 1 కంటైనర్ 2. ఓకే, ఇంతవరకు వచ్చిందండి. డోకర్ స్టాప్ కంటైనర్ 1 కంటైనర్ 2 ఇంతవరకు వచ్చిందండి. ఇక్కడి నుంచి కాపీ చేసుకోండి. సో కమాండ్స్ కాపీ చేసుకోండి ఒకసారి.